క్షమించండి. లక్ష్మి, నువ్వు ఇక్కడున్నావా? ఇవన్నీ నీకోసం తెచ్చాను. నాకోసం? అవును. ఎందుకు? ఎందుకా? నీకు తెలవదు? తెలవకపోతే నేను చెప్తున్నాను విను. మరి మా నాన్న చనిపోయేటప్పుడు గోపయ్య బావతో ఏం చెప్పాడు తెలుసా? గోపయ్య బావ, నేను మా అబ్బాయిని నీ చేతుల్లో పెట్టి వెళ్ళిపోతున్నాను. మరి నువ్వు మా అబ్బాయిని ఎలా దిద్దుకొని ఆదరించి గౌరవించి మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి వివాహం చేసి వెళ్ళిపోయావా? ఆహా, ఇక్కడ నలుగురిలో చెప్తే సిగ్గుపడుతున్నావు కదూ. ఇంటికి వచ్చి చెప్తాను, అక్కడ ఏం చేస్తావు చూస్తాను. నేను చూడకపోతే ఏమయ్యాయి? భలే అయ్యా, గోపయ్య గారు అంటే తమరేనా? అవును బాబు. తమరిదే ఊరండి? నేను ఇప్పుడే బెదవాడిని చూస్తున్నాను. మీ చెల్లెలు మంగమ్మ గారు మంచం పట్టి చాలా ప్రమాదంలో ఉంది. మీకు వారికి చాలా కాలంగా పొత్తు లేదని కూడా చెప్పింది. ఒక సంవత్సరం క్రితమే మీ బావగారు కూడా చనిపోయారు. అప్పటి నుంచి ఆమె అతని కుమారుడు తప్ప నాన్నవారు లేక నానా బాధలు పడుతున్నారు. పోయే ముందైనా మీ అందరినీ ఒక్కసారి కళ్ళారా చూడాలనే కోరికతో పాపం ప్రాణాలన్నీ కళ్ళల్లో పెట్టుకుని మీ కొరకు ఎదురు చూస్తుందండి. మంచి పనే చేసింది. వాళ్లకు మాకు రాకపోకలు పోయి 10 సంవత్సరాలైంది. సస్తే వాళ్ళ గడపెక్కమని చెప్పండి. పండి. ఏమిట్రా మాటలు? మన మీద కక్ష కట్టిన బావ ఎలాగో పోయాడు. ఇంకా కాని వాళ్ళే ఉన్నారు అక్కడ. స్వయం నా చెల్లెలు. ఈ పరిస్థితిలో వెళ్ళకుంటే బాగుంటుందా? అయితే ఇప్పుడు ఇప్పటికే ప్రయాణం. ఆ రాముడి దయ ఉంటే ఇంకో సంవత్సరం వెళ్ళొచ్చు. ఏమంటావు వీరమ్మ? మీరన్నట్టు బెజవాడే వెళదాం. నువ్వు అదే మాట అన్నావు. ఇంకే మావ కొడలు ఇద్దరు కలిసి బెజవాడ వెళ్ళండి. నేను లక్ష్మి కలిసి భద్రాచలం వెళ్దాం. పదమ్మా. కాదన్నయ్య, నాన్న చెప్పినట్లు మనం అత్తయ్య దగ్గరికే వెళ్దాం. ఏమిటి? నువ్వు కూడా అదే మాట అన్నావు. సరే మీ ఇష్టం, కానీ నాకెందుకు వచ్చిన అవస్థం? రైలుకు వేళ అయింది, ఈ బండిలోనే వెళ్దాం. బండి కండి. పదండి పదండి. ఇంతకాలానికి ఎందుకు వచ్చిందో ఈ ప్రయాణం? నా మాట ఏమైనా మీకు ఒక లెక్క పత్రమా? కానివ్వండి. ఆదిలోనే అంశపాదు. తోలయ్యా తోలు. మీరు పోయి అలా ముందెక్కండి సార్. పడాలి, నేను నడిచొస్తాను. సంతోషం. బాబుగా వేసుండే శ్రీరామచంద్ర, నేను వచ్చులాగా అంతా వెళ్ళిపోయారే. లక్ష్మి అక్కడ, నేను ఇక్కడ. ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను కూడా భద్రాచలం వెళ్ళాలి. కరెక్ట్. ఓ అన్నయ్య, సరే అను, నాకు ఇంకే బాధ ఉండదు. నిశ్చింతగా చచ్చిపోతాను. రఘు లక్ష్మినిచ్చి పెళ్లి చేసి వాళ్ళకి ఇంటి వాడిని చెయ్యన్నయ్య. ఏమన్నయ్య ఆలోచిస్తున్నా? రఘుకు తండ్రి లేడు. నేను కూడా ఇప్పుడో కాసేపు అంటున్నా. నువ్వైనా వాడిని చూడకపోతే ఇంక వాడి గతి ఏమవుతున్నాయ? చూడ్డానికి కాదమ్మా, ఇప్పటికి 10 ఏళ్ల నుంచి రాకపోకలు లేవాయే. మీ సంగతులు మాకు, మా సంగతులు మీకు తెలియవాయే. ఇప్పుడు హఠాత్తుగా ఇంత పెద్ద భారం నా నెత్తి మీద పెడితే నేనేం చెప్పను? ఆలోచించడానికైనా కొంత వ్యవధి కావాలి కదా. నువ్వు ఆలోచించే అంతవరకు నా ప్రాణం నిలుస్తుందా అన్నయ్య? మన ఇద్దరం ఒకే రక్తం పంచుకు పుట్టలేదా? రఘు నా కొడుకే కాదు, మీ మేనల్లుడు కూడా. చిన్నప్పుడు మీ ఇంటి దగ్గర లక్ష్మీ వాడు ఆడుతూ పాడుతూ ఉంటే మనం ముచ్చట తీరా చూస్తూ వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళాం అనుకుంటున్నాను. లక్ష్మి అంటే నిజంగా లక్ష్మి. అమ్మాయి అడుగు పెట్టిన ఇంట్లో ఏ లోటు ఉండదు. పేదవాళ్ళమని సందేహిస్తున్నావా అన్నయ్య? అబ్బే అందు కాదమ్మా, వస్తానుండు. అత్తయ్య మాటలు విన్నావు కదమ్మా. మరి నీ ఇష్టమే నా ఇష్టం నాన్న. అలాగేనమ్మా. ఇంకా ఆలోచించకన్నయ్యా,
లక్ష్మికి రఘుకు పెళ్ళ ఇదా నీ పన్నాగం? నేను అప్పుడే అనుకున్నా ఇది ఏదో కిటుకుందని. నాన్న ఇప్పటికైనా తెలిసిందా వీళ్ళ సంగతి? ఇక బయలుదేరు, వచ్చిన దాన్ని పోదాం. రఘు నీ బావమరి ఏమడ్డు చెప్పక నాయన చల్లని మాట చెవులో వేసుకుని కళ్ళు మొద్దామని చూస్తున్నా. ముయ్యి చచ్చే వాళ్ళు పట్టుకుంటే మాత్రం అవుతారా? నువ్వు చచ్చేదే కాకుండా మా చెల్లెలు కూడా చంపుతామని చూస్తున్నావా? ఏమిట్రా మాటలు? వాళ్ళ చావు బ్రతుకుల మీద ఉంటే ఇలాగే మాట్లాడడం? ఇంకెలా మాట్లాడమంటావు? నీ చెల్లెలు చావు బ్రతుకుల్లో ఉందని నా చెల్లెలు గుర్తుకొస్తావా? సర్లే నోరు పోయి. లక్ష్మి నా కూతురు, రఘు నా మేనల్లుడు, ఇద్దరు నాకు రెండు కళ్ళు. ఈ పెళ్లి తప్పకుండా జరిపించింది తను. ఓహో, లక్ష్మి నీ కూతురేగా నా చెల్లెలు కాదన్నమాట. లక్ష్మిని నేను ఒక పెద్ద లక్షాధికారికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తే. నీకు కావాల్సిన డబ్బురా, నాకు కావాల్సింది బాంధవ్యం. మహాబా మహా గొప్ప బాంధవ్యం. ఇల్లు చూద్దామంటే అద్దె గొప్ప, పోనీ ఆస్తి చూద్దామంటే అదే వర్ణం గారి నట్టిల్లు. లక్ష్మి ఎలా కాపురం చేస్తుంది, ఏం తింటుంది, ఎలా బ్రతుకుతుంది? నాన్న ఇష్ట ప్రకారమే జరగను. ఏమిటి నీకు కూడా ఇష్టమైన మాట అయితే అనుభవించు. నావే పోదాం. ఎందుకు అలా తొందర పెట్టారు? ఆ మంచి చెడ్డ తెలియవా? తెలుస్తూనే ఉంది. నేను ఇప్పుడే చెప్తున్నా, ఈ పెళ్లి గని జరిగిందా లక్ష్మి తిండి తిప్పలు లేకుండా ఒక రోజు నడి రోడ్లో గోపయ్య కొడుకు పాపయ్య కాదనుకో. రావే పోదాం. ఊరుకోమ్మా, అధైర్యపడకు. వాడికి ఇష్టం ఉన్నా సరే లేకపోయినా సరే నేను ఈ పెళ్లి తప్పకుండా జరిపిస్తాను. నిన్న అరెస్ట్ చేస్తున్నాను. ఏమిటి బాబు, ఏమిటిది? శుభమ అంటూ ఇప్పుడే నా కూతురునిచ్చి పెళ్లి చేశాను. పచ్చడి పందిట్టు అరెస్టా? ఎందుకు, ఏం చేశాడు? దొంగతనం చేశాడు. దొంగతనమా? వీడు పేరు అందిన దొంగ, వీడికి ఎలా అయితే ఆయన ఈ కూతుర్ని? బాబు ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకోండి, కాపాడండి. అతను నేను జామీన్ ఉంటాను, ఇక నుంచి ఇలాంటి పనులు చేయకుండా చూసుకుంటాను. నా బిడ్డ మొహం చూసేనా వదిలేయండి. ఈ విషయం పెద్దవాళ్ళు చెప్పుకోండి. పదా ఇంత పని జరుగుతుందని నాకు ఎప్పుడో తెలుసు. నెత్తిన నోరు పెట్టుకుని కొట్టుకున్నాను. ఏమి విన్నావు? అనుభవించు. ఎంత పని చేసావు మంగమ్మ? నువ్వు నిజం చెప్తావు, నా కుదురు గుర్తుకొచ్చేవాళ్ళ తాకు తెలియడం ఏమి? ఇంత అన్యాయం చేస్తావా? మాట్లాడు మంగమ్మ. మంగమ్మ నాకు సమాధానం చెప్పలేకే పోయావా? నాకు సమాధానం చెప్పలేకే వెళ్ళిపోయావా? అబ్బా దేవుడా, నేనేం పాపం చేశాను? లక్ష్మణ్ నా కాకుండా చేశావు. ఇంతకంటే ఏ అన్యాయం చేయగలవు? తప్పు తప్పు, దేవుణ్ణి అలా అనకూడదు, కళ్ళు పోతాయి. లక్ష్మికి అలా రాసి పెట్టుంది, అలా జరిగింది. కానీ చిన్న సంగతి, నేను తెలుగు తక్కువ దద్దమ్మనని మా అత్తయ్య అంటూ ఉండేది. అది నిజంగా నిజం. లక్ష్మిని ఇప్పుడే కాదు, ఎప్పుడు ప్రేమిస్తాను, చెల్లెలుగా ప్రేమిస్తాను. ఆమె కష్టాలు గలకుండా కాపాడుకుంటాను. మాట తప్పడాన్ని ప్రమాణం చేస్తున్నాను. ఇదిగో ఒట్టేస్తున్నాను. నమస్కారం. దండించడం, దురలవాట్లను సరిదిద్దడం అనే ఉద్దేశంతో ఈ ముద్దాయికి 3 మాసములు సామాన్య శిక్ష విధించడం.
లక్ష్మి ఏమిటమ్మా ఇది? ఎప్పుడు ఇలా ఏడుస్తూ ఉంటే ఎలా? రామ భోంచేదు గాని నాకు వద్దదు. నా నువ్వు వెళ్ళి భోంచే. నువ్వు తినకపోతే నేను ఎలా తింటాను రామ్మ? ఏమండి ఎక్కడ పెడుతున్నారు? అడిగావు పోయే పని అయినట్టే. ఈ మధ్య వసూళ్ళు అయిపోయాయి, విధులు దాకా వెళ్ళొస్తా. ఇల్లు జాగ్రత్త. ఇదిగో కాస్త ఆగండి. ఇంటికి ధైర్యం చెప్పి భోంచేయమని చెప్పండి. ఏమిటి? నేను ధైర్యం అలా ఒకళ్ళని భోంచేయమని చెప్పే ధైర్యం మనకి ఎప్పుడు లేదు. పర్వాలేదు, ఉపవాసాలు చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. వస్తాను. ఊరుకో బావా, పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు పోక ఎల్లకాలం ఉట్టుకట్టు ఊరేగుతారా? పైగా గోపయ్య మామయ్య చాలా అదృష్టవంతుడు, నీ చేతుల్లో పోయాడు. మరి నీ ఉన్నందుక, నువ్వు ఉన్నందువల్ల నాకేం కష్టం శంకరం? మరి పోయావాడు ఊరికే పోయాడా? ఆ లక్ష్మీపారం ఒకటి నా నెత్తి నచ్చిపోయాడే. ఓహో బావా, నువ్వేం విచారించక, లక్ష్మీ భారం అంతా నేను చూసుకుంటాను. నువ్వు కులాసాగా ఉంది. ఊరుకో శంకరం, వేళా కూడా వాడకు. ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకొని ఉంటే పోషించేవాడివేవో గానీ ఇప్పుడు నీకేం పట్టింది చెప్పు. ఓహోహో, ఎంత తెలివి తక్కువగా మారుతున్నావా. లక్ష్మి నీకే కదా చెల్లెలు, ఈ రోజు మొదకు నాకు కూడా చెల్లెలే. ఏంటి నీకు చెల్లెలా? అవును. అయితే లోపల ఏడుస్తుంది, పోయి ఏడుస్తుందా లక్ష్మి? లక్ష్మి ఎందుకమ్మా ఏడుస్తావు? సంతోషంగా ఉండాలి. రేపు రఘుబాబు వస్తున్నాడుగా. నిజం అన్నయ్య? అవునమ్మా, అతను రావడానికి అన్ని ఏర్పాట్లు చేశాను, అందుకేగా నేను విజయవాడ వెళ్తున్నది. వెళ్ళానమ్మా. వెళ్ళిరా అన్నయ్య. నేను వెళ్ళానంటే నువ్వు సంతోషంగా ఉండాలి. మరి వెళ్ళి భోంచి. అలాగే అన్నయ్య. అలాగంటే కాదు, నువ్వు వెళ్ళి భోంచేయాలి. వెళ్ళు వెళ్ళు. ఎప్పుడు పిచ్చిదల్లా ఉన్నావు తల్లి నువ్వు. ఇదిగో నేను రఘుబాబుని తీసుకొచ్చే వరకు నువ్వు భోంచేస్తూనే ఉండాలి. వస్తానమ్మా. సార్, సార్ ఎవరు మీరు? ఏం సార్, ఎర్రంగతి బొమ్మ కాసోదా? పేరు శంకరం సార్. ఎర్రంగతి బొమ్మ కాస్తారా? అవును సార్. కూర్చోండి. పర్వాలేదు సార్, కూర్చోమని చెప్తున్నా. పర్వాలేదని చెప్తున్నాను సార్. కూర్చోమంటే సార్, చిన్న సంగతి సార్. మీరు కొంచెం నెమ్మదిగా మాట్లాడండి సార్, నాకు భయం వేసుకుంటుంది. అసలు మీరు వచ్చిన పని ఏమిటి? అదా సార్, అదే మీరు జైల్లో పెట్టారే రఘువుని ఆసామి. ఎవరు? 3 మాసాలు శిక్ష చేశారు ఆదోంగడేనా? అతనే సార్. అయితే చాలా మంచోడు సార, ఏదో పొరపాటు జరుగుతుంది సార్, ఇక బుద్ధిగా ఉంటారు సార్. సార్ మీరు దయచేసి అతను విడిచిపెట్టండి. చిన్నగా మా ఊరు తీసుకువెళ్ళి గదులు పెట్టి తాళం వేస్తాను, బయటగా రానివ్వండి సార్. మీకు ఆ ఖర్చు తగ్గుతుంది, శ్రమ తగ్గుతుంది. అలాగా 2-3-4 సార్, చిన్న సంగతి సార్. మీకు కావాలంటే నన్ను జైల్లో పెట్టండి, అతన్ని విడిచిపెట్టండి. మా లక్ష్మి ఎంతో సంతోషిస్తుంది, నాకు ఆ మనశ్శాంతి ఉంటుంది, మీకు ఆ పుణ్యం ఉంటుంది. మీకు గడ్డం పట్టుకుంటాను, పాలు పట్టుకుంటా సార్. ఈ క్రాక బయట గడ్డి క్రాక్ అదేమిటి సార్? మిమ్మల్ని బ్రతిమంటుంటుంది క్రాక సార్? నాకు మా ఊళ్ళో ఎంత పేరుందో తెలుసా సార్? రే శంకరం, ఉంగరాల జుట్టు జాగ్రత్తగా గ్యాప్ గుంచుకో. అడుగు వస్తున్నాడు. జై మా రఘుబాబుకి జై. నన్ను మీరేమన్నా అనుకుంటున్నారు? రఘుబాబు కాదు. కాదు, చంపేసేవయ్యా. ఇచ్చే దండ నాకు ఇచ్చే. ఎవడో అయినా రఘు. రఘు? రఘువేనా? అవును. జై రఘుబాబుకి జై. ఏమిటో గొడవంతను నాకు తెలుసు. ఏం తెలుసు? లక్ష్మి నా చెల్లెలు, నువ్వు లక్ష్మి భర్త, రఘు నేను నీ భామర్ది. నేను ఆహ్వానించడానికి వచ్చాను, ఆహ్వానించాను అంతే. రా పోదాం. హలో గన్బౌట్, వస్తున్నారా ప్లే? ఓ సార్,
రఘు తలుచుకుంటే ఆడి పింగు సంగతి రాబావా ఊరికి పోదాం. వద్దు వాళ్ళుతుంటే ఇప్పుడు ఎక్కడికి బావా వెళ్తాం? ఈ పూట ఏదైనా సత్రంలో పడుకుని రేపు పొద్దున వెళ్దాంగా. అవును కాని బావా, నువ్వు భలే పని చేసావే. నేనేం చేశాను? ఏం చేసావా చెప్పనా? చెప్పు. ఏం లేదు, చెప్పకుండా వచ్చేసావంతే. ఓహో, అదే ఏం చేయను బావా. ఏనుగంతేసి దోమలో కుట్టి చంపిని అంటే నమ్ము. కంటి మీద కునుకు పడితే ఒట్టు, పక్కన నువ్వు చూస్తే గుర్రు పెట్టి నిద్రపోతుంటివి. సరే పాపం, నిన్ను లేపడం ఎందుకని గప్చిప్గా వచ్చేసానంతే. అంతే అంతే, గప్చిప్గా వచ్చేసావు. మనీ బాక్స్ పట్టుకుని. మనీ బాక్స్? అదేం లేదు, నా జోబు నుంచి పడిపోయి ఉంటుంది. అది ఎవరైనా ఎత్తుకుపోతారేమో అని నీ జేబులో జాతి పెట్టుంటావు అంతే. కానీ బాబోయ్, అందులో సగం ఉంది, సగం నా బొడ్లో జాతి పెట్టుకున్నాను, దాచుకున్నాను. మళ్ళీ ఆ కాస్త నీ దగ్గర ఎందుకయ్యా? నీకే నీకే ఇస్తాను, కానీ మా ఊరు వచ్చిన తర్వాత ఇస్తాను. వస్తా ఈ హడావుడంతా అందుకేగా? ఏది ఇలా ఇవ్వు, ముందు మా ఊరు వస్తే ఇవ్వన్నమాట. అయితే నేను అనుకో. ఇదిగో 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 బాబా బాబా, ముక్కు చోరుండదు కోపం. ఇంతేకాదు, మా ఊర్రా ఇంకా కావాల్సిన డబ్బిస్తాను. ఏమిటి బాబా కంగారు, కారు రాని? కారు రైల్వే వెళ్ళిపోదాం. సరే సరే, రైలుకి వెళ్దాం. మరి కదులు? అరే ఆగవయ్యా, వెళ్ళక వెళ్ళక అత్తారింటికి వెళ్తుంటే కొంచెం షోక్గా తయారు కావద్దు. మరి లెగవయ్యా, దేవుడా ఉండవయ్యా, మగడ మంచి శకునం చూడద్దు. శకును దాన్ని కూడా రమ్మన్నా ఏంటి? ఓ హలో భామా. భామా భామా, బా బా బా. తంబాకు చేసావు బావా, నన్ను కనుక అలా చేసావు. నేనే లక్ష్మి అయితే అలా చేస్తావు? ఉంటుంది నీ సంగతి చెప్తా. ఇప్పుడే వెళ్ళి లక్ష్మిని సూచి ఇక్కడ పెడతాను, అప్పుడు ఎలా వెళ్తావు నేను చూస్తాను. ఇల్లు నీది, ఈ సామాన్ అంతా నీది. అందుకు కాదన్నయ్య, ఇంత చీదరగా ఉన్న ఇంట్లో ఆయన ఎలా ఉంటున్నారా అని. అందుకే కదమ్మా నిన్ను తీసుకొచ్చింది. ఎలా తగబెట్టుకుంటావో, ఎలా బాగు చేసుకుంటావో మరి. అలాగే అన్నయ్య, ఆయన వచ్చే లోపల మనతో శుభ్రం చేసి ఉంచుతాం. ఉంచుతాను కదమ్మా, ఉంచుదాము అను. ఎక్కడ సామాన్ అక్కడే వాడేస్తాను. ఎవరో కాదు, శంకర్ అన్నయ్య. ఎవరు నువ్వు? రఘు ఎక్కడ? అరే ఎందుకలా ఏడుస్తా? ఇంట్లో ఉన్నాడో ఎవడో చెప్పు. ఏం చాలా చూస్తావు? ఏడవు ఏడవు ఏడవు, ఉన్నాడో లేదో చూసేద్దామని వచ్చాం. అంతే పిచ్చమ్మాయి లాగుందా? అంతే అంతే. చేయవలసిందంతా చేసి ఇంకా ఏడుపు మొక్క పెడుతున్నావా? అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? మీరు రమ్మన్నారని
నేనా ఎవరు చెప్పాడు శంకర అన్నయ్య ఓ వాడా పొరపాటున మనిషిలా బుట్టాడు జిప్పి కొచ్చాడు నా ప్రాణం విసిగించడానికి వాడు జాలకు నిన్ను కూడా తీసుకొచ్చాడు ఈ తడవరాని వాడి చెయ్యరికి తీసి వాడి సంకలోనే పెట్టి పంపిస్తాను ఏయ్ ఇలా రా ఓ బావా ఇలా రమ్మంటుంటే దీన్ని నేను తీసుకురమ్మన్నా తీసుకురమ్మన్న పోతే మాత్రం తీసుకురాకూడదని ఎక్కడ ఉంది నువ్వేదో 1900లో ఉంటావని నేనే తీసుకొచ్చి చూపెట్టాను తప్ప ఏమిటి పెద్ద ఇదిగో మాట్లాడతావు ఏ శంకరం లేదా బావా 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 చిన్న సంగతి లక్ష్మి నీ పెళ్ళం నీ ఇంటికి వచ్చింది ఇద్దరు లక్షణంగా కాపురం చేసుకుంటారు లేకపోతే ఈ గంగలో దూకుతారు లేకపోతే ఏం చేసుకుంటారో నాకు తెలియదు నేను తీసుకొచ్చి చూపెట్టాను లక్ష్మి నేను వెళ్ళి వస్తానమ్మా బావా వస్తా నమస్కారం ఏయ్ ఇంకా నువ్వెందుకు ఇక్కడ పోయి ఇక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళను ఎక్కడికా ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి లేదండి నేను ఎక్కడికి వెళ్ళలేనండి ఏ దారి తెలియడం లేదా ఈ బుడిబుడి దుఃఖాలు మన దగ్గర ఏం పనిచేయవు తెలుసా నడు బయటికి ఆడదానికి అత్తవారిల్లే ఆధారం ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్ళని చెప్పండి ఇంకెక్కడికి పుట్టింటికి పెళ్ళి అయ్యేంత వరకే కదండి ఆడదానికి పుట్టిల్లు అదంతా నాకు తెలియదు పుట్టింటికి కాకపోతే సత్రానికి పో చావిడికి పో గుడికి పో గోపురానికి పో అంతేగాని ఇక్కడ మాత్రం ఒక క్షణం ఉండడానికి వీల్లేదు మీరెక్కడుంటే అక్కడే నాకు గుడి గోపురం అన్నీని మీరే నాకు దైవం మిమ్మల్ని విడిచి నేను ఎక్కడికి వెళ్ళలేను మీ సేవ చేస్తూ మీ పాదాల దగ్గరే పడి ఉంటాను అదే ఏమిటి గొడవంత చూస్తే లక్ష్మి ఇంకెందుకమ్మా ఏడుస్తావు మనం సగం సాధించాం ఇంకా సగం ఉంది అది నేను చూసుకుంటాను నువ్వు ధైర్యంగా ఉండు నా మాట విను బావా నీ కోసం లక్ష్మి అక్కడికి చూస్తారా మోసం రండి
పేకాట మానేసి కాసేపు కదలకుండా కూర్చో. అదేమిటి, ఫోటో తీస్తావా? ఫోటో? ఫోటో ఎందుకు, నా హృదయంలోనే ఉన్నావుగా. భామ, అందమైన నగలు పెట్టుకుని చందమామలాగా ఉండే నిన్ను ఈరోజు ఎక్కడికి కదలనియకుండా దానివి తీరా చూడాలి. ఇదేనా భావ కవిత్వం? భామ కవిత్వం. అదా సంగతి, అందమైన నగలు అలంకరించుకుని చందమామలా ఉండాలే. ఒరే శంకరం, తెలిసిపోయింది కిటుకు, ఇప్పుడే వెళ్ళి లక్ష్మిని చందమామేమిటి చందమామ తాతలా తయారు చేయి, అప్పుడు బావ ఎక్కడికి వెళ్తాడో చూద్దాం. ఇదిగో లక్ష్మి, నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదమ్మా. ఏం చేయనన్నాయ్? ఏం చేయాల, బావ మనసు మార్చాలి, అది నీ చేతిలో ఉంది. నా చేతిలోనా? అవునమ్మా, ఇదిగో చూడు. ఆలికి మగదే వశమయ్యే అమోఘమైన మంత్రమిదే, ఆచరించిన ఆడవారికే కన్నుల పండుగ సంసారం, కలుగును తగ్గని సంతానం. ఆలికి మగదే వశమయ్యే అమోఘమైన మంత్రమిదే, ఆచరించిన ఆడవారికే కన్నుల పండుగ సంసారం, కలుగును తగ్గని సంతానం. ఈ వినయాలు సేవలు పూజలు ఈ మగవారికి నచ్చవులే, ఈ వినయాలు సేవలు పూజలు ఈ మగవారికి నచ్చవులే. అత్తరు పౌడర్ సోలు సోపుల మత్తుల లోపడ వెయ్యాలి, అత్తరు పౌడర్ సోలు సోపుల మత్తుల లోపడ వెయ్యాలి. కొయ్యారపు సయ్యాటలలో నా ఒళ్ళేమై మరపించాలి, ఒళ్ళేమై మరపించాలి. ఆలికి మగటే వశమయ్యే అమోఘమైన మంత్రమిదే, ఆచరించిన ఆడవారికే కన్నుల పండుగ సంసారం, కలుగును తక్కని సంతానం. జోకులు జోకులు నా దూకులలో కళ్ళు జిగేలనిపించాలి, పలుకు బెళుకు సిక్కుల కులుపు చూసిన గుమ్మైపోదురులే. మగువల్ ఫేషన్ నేర్చిన నాడు మగవాళ్ళంతా బానిసలే, మగవాళ్ళంతా బానిసలే. ఆలికి మగదే వశమయ్యే అమోఘమైన మంత్రమిదే, ఆచరించిన ఆడవారికే కన్నుల పండుగ సంసారం, కలుగును తగ్గని సంతానం. భర్తను కొంగున ముడివేసే సూత్రమిదేనని తెలియండి, భర్తను కొంగున ముడివేసే సూత్రమిదేనని తెలియండి. గాజుల మోదుల పడలి మొగాడు ఈ కాలంలో లేడండి, గాజుల మోదుల పడలి మొగాడు ఈ కాలంలో లేడండి. పూర్వ ఋషులే పోల్తా పడిరే ఈ పురుషులు ఒక లెక్క పక్క, మన పురుషులు ఒక లెక్క పక్క. ఆలికి మగటే వశమయ్యే అమోఘమైన మంత్రమిదే, ఆచరించిన ఆడవారికే కన్నుల పండుగ సంసారం, కలుగును తగ్గని సంతానం. అర్థమైంది కదమ్మా అసలు కిటుకు? ఇవిగో ఇవన్నీ తీసుకువెళ్ళి లక్షణంగా తయారయ్యరా, బావ చూసేసరికి గుమ్మైపోవాలంతే. నాకు ఇవేమి చేతగా ఉన్నాయా? ఇదిగో లక్ష్మి, ఇదేం పల్లెటూరు కాదు, పట్నవాసం, చోటును బట్టి వేష భాషలు మార్చుకుంటుండాలి, తెలిసిందా? కాదని నువ్వు ఎన్నైనా చెప్పు, నాకు ఇష్టం లేదన్నయ్యా. నీ ఇష్టం అమ్మా, ఇవన్నీ బావ పంపించాడు. ఇదిగో ఈ నెక్లెస్ చూడు, నీ కోసం స్పెషల్గా కొన్నాడు.
నీకు తెలుసుగా బాగా కోపకొని. నిజంగానా? ఇవన్నీ వారు పంపించినవేనా? మరి లేకపోతే నేను కొన్నానంట మా పిచ్చి తల్లి. సరే ఆయనకే పట్టుకెళ్ళిచ్చేస్తా నాకే. వద్దులే అన్నయ్య, వారి కోపం వస్తుందేమో. అదే కదమ్మా నేను కూడా చెప్పింది. ఇదిగో పట్టుకువెళ్ళి లక్షణంగా బాగా తయారైనా. ఎక్కడో పిచ్చి తల్లి అమ్మా నువ్వు. ఒరే శంకరం, నువ్వు గమ్మత్తు మనుషురా, సమయాన్ని బట్టి నడుచుకుంటుంటావు. ఇట్టే రక్తి కట్టుకుంటుంది. మన పని నెరవేర్తే నీకు మంచి డిన్నర్ ఏర్పాటు చేస్తాను. ఓ అద్భుతం అద్భుతం అద్భుతం. బావే గనక ఇప్పుడు చూశాడంటే మూడు మొగ్గలేసి ఐదు పైసలు కొట్టి నూరు ఆవడించవలసింది అని. అది వస్తున్నాడు, నీ ఇష్టం. ఎవరు? లక్ష్మేనా? బల్బలేగా తయారయ్యావే. ఇదేం అప్సరసా? రంభ మేనకా తిలోత్తమ? ఎందుకలా సిగ్గుపడతావు? ఇదిగో ఇలా చూడు. అరే ఎందుక సిగ్గు? నాకెప్పుడు అలవాటు లేదండి. ఎందుకండి ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇవన్నీ కొన్నారు? ఎవరు? నేనా? మీరు కదా, శంకరమన్న తెచ్చిచ్చాడే, మీరు కొని పంపించారని. ఓ అవునవును, అయితే వాడిని చెప్పేశాడు. చెప్పొద్దు అని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. ఇంతకీ వాడు బుద్ధి పనిచ్చాడు కదా. పైగా మీరు వేసుకోపోతే కోపడతారని కూడా చెప్పాడు. అందుకే అలవాటు లేకపోయినా వేసుకున్నాను. మంచి పని చేశావు. చెప్పు ఎలా ఉన్నాయి? ఎంత బాగున్నాయండి. తీరా వాడి చేతికిచ్చాక భయపడ్డాను, ఎక్కడ కాజేస్తాడు అని. అబ్బే శంకరన్న అలాంటి వాడు కాడు, చాలా మంచివాడు. అవునవును, మరి అందుకేగా వాడి చేతికిచ్చింది. ఇంటికి వంట అయిందా? అయిందండి. అయితే పద వడ్డించు. పద పద వాడ లేచిన వాడు చాలా మంచి. పద శంకర అనుకున్న పదండి. పద నిజంగా నేను ఎంతో అదృష్టవంతురాలి. మీరు చాలా మంచివారండి. నేనా? నేను మంచివాడిననే మాట మొట్టమొదటిసారిగా ఇప్పుడు నేను ఒకటింటే విన్నాను. నన్ను ఈ ఊళ్ళో వాళ్ళందరూ ఏమని పిలుస్తారో తెలుసా? దొంగ, లుచ్చ, రౌడీ, కేడి అని. అలా అనకండి, తెలియని వాళ్ళు ఏదో అంటారు. వాల్మీకి మహర్షిని కూడా ఒకనాడు అందరూ అలానే పిలిచేవారట. నీకు అలా తెలుసు? మా ఊళ్ళో హరికథలు చెప్తూ ఉంటారుగా, హరికథల్లో విన్నాను. లక్ష్మి, నువ్వు చాలా మంచిదాన్ని, ఎంతో తెలివైన దానివి కూడా. అబ్బా ఊరుకోండి. ఎలా నిద్రపడుతుందో చెప్పండి. ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న నా కళలు ఈనాడు పండాయి, నా నోములు ఫలించాయి. నిజంగా ఈరోజు నా జీవితంలో ఎంతో మరపురాని రోజు. ఈ ఒక్కరోజు ఏమిటి లక్ష్మి? ఈనాటి నుంచి ప్రతిరోజు మన జీవితంలో మరపురాని రోజు. నిద్ర లక్ష్మి, చిన్ననాడు మనిద్దరం ఎంతో హాయిగా ఆనందంగా ఆడుతూ పాడుతూ కాలం గడిపాం, జ్ఞాపకం ఉంది కదా? అలాగే ఇక ముందు కూడా చీకటి వెలుగుల్లాగా విడిపోకుండా సంసారాన్ని సరిదిద్దుకుంటూ సంతోషంగా కాలం గడుపుతాం.
మొదటి రాత్రి మిలమిలా మెరిసే ఈ కాలం ఎంత బాగున్నావు బామ. నీ అందం ముందు ఆ చందమామ కూడా బలాలు. కవిత్వం ప్రవాహంలా పారిపోతుంది. సరస్వతి ఎదురుగా ఉంటే మరి అడ్డే ఉంది. అంటే నేను సరస్వతిని అన్నమాట. ఒక సరస్వతివే కాదు నా లక్ష్మి. లక్ష్మి అదేమిటమ్మా లవణం? ఏం లేదన్నయ్య. నగలేవి? దాచుకున్నాను. దాచుకున్నావు? లక్ష్మి నాతో నిజం చెప్పు. దాచుకున్నామని చెప్పాగన్నయ్య, ఎన్నిసార్లు చెప్పాలి? ఎక్కడ దాచుకున్నావమ్మా? పెట్లో. పెట్లో దాచుకున్నావు? ఏదో నేను చూడండి. నా మాట మీద నమ్మకం లేదన్నయ్య. ఏడోకమ్మా, నాకంతా తెలుసు, విచారించకు. నేను ఇప్పుడే వెళ్ళి బావుని తీసుకొస్తాను. ఏమండి ఏమండి ఈ సంగతి విన్నారా? రఘుకి మళ్ళీ సంవత్సరం శిక్ష వేశారటండి. మీరు వెళ్ళి లక్ష్మిని తీసుకురండి. ఏమిటి, నేను లక్ష్మిని తీసుకురావడం? అది జన్మలా జరగదు. చాలు చాలే, నువ్వు లోపలికి పో, నేను డబ్బులు లెక్క పెట్టుకోవాలి. బావా. లక్ష్మి వదిన, ఊరుకో అమ్మా, ఏం చేస్తాం రా. నమస్కారం అన్నయ్య. మళ్ళీ నా ప్రాణాల మీదకి తీసుకొచ్చావు. అదేంటి బావా, అంతట్లోనే ప్రాణం పోతుందా? భర్త జైలుకి వెళ్ళాడంటే భార్య ఎక్కడ ఉండాలి? నా నెత్తి మీద. పుట్టింట్లో ఉండాలి కదట. పుట్టిల్లు పుట్టిల్లే తేరగా ఉంది. ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు. ఎద్దు పుండు కాకేవి నొప్పి. ఆ నొప్ప, ఆ నొప్పికి నేను మందు వేస్తాగా బావా? చిన్న సంగతి, 1000 రూపాయలకి ప్రామిసరీ నోట్ రాయి. డబ్బా నా దగ్గర ఎక్కడుందో. అవునులే, నీ దగ్గర ఎందుకు ఉంటుంది? ఎలా ఉంటుంది? ఉన్నదంతా పెట్లో ఉంటుంది. అది సరే బావా, నువ్వు నాకు ఇవ్వక్కర్లేదు. లక్ష్మి కనీసం సంవత్సరం పాట నీకు ఉండాలిగా. అంత ఖర్చును ఎలా భరిస్తావు? ఇది ఎందుకు పనికొస్తుందని బావా? ఈ కొత్తప్పు పాతప్పు అన్నప్పులు కలిసి 6 మాసాల్లో తీర్చేస్తాను. అప్పుడు నీకు ఏనప్పులు ఉండదుగా. 6 మాసాలు ఎందుకో, 6 సంవత్సరాలు అయితే మాత్రం నీ దగ్గర బాకీ ఎక్కడ పోతుందో చెప్పు శంకరం. మంచి తెలివైనడు బావా నువ్వు. బావా 12 రాస్తున్నావు. 12 అంటే 12 మాసాలు అంతేనా? 1200 మౌన. మా అన్నయ్య వదిన ఉన్నప్పుడు ఈ ఇల్లు ఎంత కలకల్లాడుతూ ఉండేది. ఇప్పుడు ఆడదిక్కు లేక బగులు బగులు మట్టు ఉంటే నా కడుపు చెరువైపోతుంది అనుకో లక్ష్మయ్య. సుగుణ, మీ బావ వస్తే సిగ్గు గిగ్గు లేకుండా ధైర్యంగా మాట్లాడేసి. దుర్గమ్మ గారు, మీరు ఎప్పుడు వస్తారా? ఎప్పుడు వచ్చి మా బాబు గారిని మంచి దారిలో పెడతారా అని దేవుడికి మొక్కుతా. 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానంటే నమ్మండి. ఉయ్యాల్లో బిడ్డ నెట్టుకుని ఊరంతా తిరిగినట్టు బంగారం లాంటి సుగుణమ్మ గారు ఉండగా మా బాబు గారు మాట మాట్లాడితే లక్ష్మో 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 అంటే అదే పనిగా ఇదైపోతుంటారు. అదేం కర్మమో గాని. లక్ష్మీవతి నా కూతురు ఇంట్లో కాదవతి. ఆ లక్ష్మి పెళ్లి కూడా అయిపోయింది అమ్మగారు. అయితే మట్టుకే ఆ వెనకాలే పడి డబ్బు అంతా లెక్క పత్రం లేకుండా ఇరజిమ్మి పాడు చేసి వేస్తున్నాడంటే నమ్మండి. ఈ మాట విన్న పని చిన్న వాళ్ళు మండిపోతుంది నా లక్ష్మయ్య. మా అమ్మ నాన్న ఈ ఆస్తి ఎంత కష్టపడి సంపాదించారు చెప్పు. అయింది ఏదో అయిపోయింది కానీ అమ్మగారు, వచ్చినారు ఎట్టాకు రానే వచ్చారు. సుగుణమ్మ గారికి మా బాబు గారికి మూడేసి కానీ మీరు ఇక్కడ నుంచి కదలటానికి వీలు లేదు. కదలడమా? పెళ్లి చేయడమే కాదు, ముక్కుకు తాడోసి ఈడ్చుకొచ్చి మూల కూర్చోబెడతాను. అయినా లక్ష్మయ్య మా సుగుణకి ఏం లోపం చెప్పు. లోపం? మీరు మా బలెవరే నమ్మగారు. సుగుణమ్మ గారు లాంటి బంగారు బొమ్మ దొరకటం మా బాబు గారికి అదృష్టం పండినట్టే. లక్ష్మయ్య అమ్మాయికి డాన్స్ కూడా నేర్పించాను. డాన్సే? భలే భలే. బాబు గారు వచ్చారు. రాణి లక్ష్మయ్య. బాబు లక్ష్మిని వాళ్ళన్నింటి గారు వచ్చాను. మీ మేనత్ గారు మరదలు వచ్చారు బాబు. వస్తే రాలేవయ్య, ముందు సంగతి తిను. అత్త నువ్వు కూడా విను, భర్త జైలుకి వెళితే భార్య ఎక్కడ ఉండాలి? పుట్టింటి దగ్గరేనా? వాళ్ళనే శశాంబ్ర అన్నాడు. అంటే నేను విడిచిపెట్టలేదు, చేతిలో డబ్బెట్టి గడ్డకి చేపెట్టాను. వాళ్ళనే చల్లగా చాపడ్డాడు. ఏమిటది వాగుడు? ఇంకా ఉంది వినత్త, ఎంత పుట్టిల్లైతే మాత్రం భర్త లేకుండా భార్య ఎలా ఉంటుందే? రఘు జైలు నుంచి రావడానికి 1 సంవత్సరం పడుతుంది. అంతవరకు ఎలా ఉంటుందో ఏమో పాపు. అయితే లక్ష్మి చెప్పింది నిజమే అన్నమాట. మర్చిపోయింది అత్త. సుగుణ నేను ఇంతసేపు మాట్లాడుతున్నారు మీతో. శంకు ఆగు, ఎక్కడికి రా, పరిగెడుతున్నావు. పోతా
కళను బాయి చేద్దామనుకున్నావా? నా మాట విని దాన్ని పెళ్లి చేసుకో. పెళ్ళ ఎవరిని? ఇంకెవరిని రా సుగుణ్ణే, అది నుండి తప్పి ఇంకెవరిని పెళ్ళి అన్నట్టు అది. అత్త అత్త ఒక మాట అత్త. ఏంటి బాబు పెళ్లి చేసుకోమంటే అత్త అంటారు? చచ్చేపో శగున పక్షి. అలాగే అత్త పెళ్లి చేసుకుంటాను, సుగుణ్ణే పెళ్లి చేసుకుంటాను. ఎన్ని రోజులు చెప్పాను? ఏమిట్రా? అదే రఘు జైలుంచి రావడానికి ఒక సంవత్సరం అన్నారుగా. అత్త ఓ అత్త రఘు జైలు నుంచి వచ్చిన తర్వాత లక్ష్మి రఘు కులాసాగా ఉన్న తర్వాత అత్త లక్ష్మిని నీకు చక్కని కొడుకు పుట్టాడు, అచ్చు నీరూపే బావా, రా ఇంటికి పోదాం. బా 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 వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఏం చేయను? ఆ చిన్న సంగతి, అలా చేస్తాను, ఈ బామ పని పట్టిస్తాను. ఆ ఓ బావా బావా చాలా అవసరం బావా, ఒక్క 10,000 చాలు. ఏమిటేమిటేమిటి 10,000? కట్టలా రూపాయలా? రూపాయి కట్టలు బావా. ఏ శంకరం, ఇదేం అల్లాటప్ప వ్యాపారం కాదు, 10,000 ఊరికే ఇవ్వడానికి. ఊరికే వద్దు బావా, కావాలంటే నా కొంప తనఖా పెట్టుకో. తనఖా? నీ కొంప అమ్మినా 10,000 చేయదే, తెలుసా? తెలుసు బావా. బావా చిన్న సంగతి, 10 రోజుల్లో నీ డబ్బు నీకు పువ్వుల్లో పెట్టి ఇవ్వకపోతే నా కొంప స్వాధీనం చేసుకో, కావాలంటే ఆ షరతు కూడా అందులో రాయి. అబ్బాబా, ఎప్పుడు వచ్చినా పీక మీదకి వస్తావా? అవసరం అలాడిది బావా. ఏం అవసరం? అవసరం ఇక్కడ వేయి సంతకం. ఇదిగో శంకరం, ఖచ్చితంగా చెప్తున్నాను, 10 రోజుల్లోగానే నీవు నా డబ్బు నాకు తిరుగు ఇవ్వకపోయావో నీ ఇల్లు స్వాధీనం చేసుకున్నానన్నమాటే. ఎందుకయ్యా? 9 రోజులు ఇచ్చేస్తా. ఎందుకో జాస్తి ఉన్నాయో. నువ్వు జాస్తి ఇస్తావో. ఆదావర్ ఎవరు మీరు? మాది పేరు బహదూర్ ఖాన్ సాహెబ్ జమీందార్. సాహెబ్ జమీందార్ గారు దయచేయండి, ఏం పని మీద వచ్చారు? ఏంలే, మాకి ఏకీ దఫా బామాకి డాన్స్ చూసినాం, బహుదూర్ పసందు అయిపోయింది, మళ్ళీ చూడాలని ఆశ కలిగింది. అలాగే జమీందార్ గారికి చాలా డబ్బు ఉందే జేబులో. గన్బోట్ మన రఘు వచ్చాడా? ఇంకా రాలేదు మాస్టర్. రఘు కోన్ లావుగా ఎర్రగా ఎత్తుగా ఉంటాడు ఆడికి. అవునవును, ఆడికి మాకు తెలుసుగా, ఆడికి పెళ్లి అయింది, పెళ్ళాం ఉంది, ఏ బిడ్డ కూడా ఉంది. ఆ సంగతి మాతో చెప్పనలేదే. అరే ఎందుకు చెప్తాడయ్యా, బహుత్ జూటా హే ఓ బామకి ఏక దగ్గర పిలుస్తాను. బామా నేను లోపలికి వెళ్ళొస్తాను. గన్బట్ సోడా ఏదన్నా ఇవి. అన్నయ్య రమ్మి ఆడదామా? ఎప్పుడు చూసినా ఇక్కడ అమ్మే, ఇదిగో ఎవడో సాహెబ్ జమీందారట, గొప్ప డబ్బు గల్లాడులాగుంది, ఏమంటావు? రఘు వచ్చే వేళైంది, నేనేమి ఆడుకోవాలి. చి రఘు, వాడు ఉట్టి తగాకోర్. ఏం చేశాడు? ఏం చేశాడా? వాడికి పెళ్ళైంది. అంతేకాదు వాడుకు కొడుకున్నాడట. నిజంగానా? కావాలంటే వాడు వచ్చిన తర్వాత అడుగు. ఎందుకు వాడంటే ఇంత పరిచేస్తావు? రా వీడి సంగతి చూద్దాం. బామకి దేగగా మరి దేగబాయి. హలో నమస్కారం, మాఫ్ కర్ నా కొంచెం ఆలస్యం అయింది. నా చెల్లెలు బామ. నమస్కారం. సలాం. నాకు అర్జెంటుగా బయట వర్క్ ఉంది, వెళ్ళొస్తాను. నువ్వు మాట్లాడుతుండు బామ్మ, కమాన్ కనుక.
మీకు డాన్స్ మాకి చూసినాం, మనసు అంత ఆయుసు అయిపోయింది. కూసుకోండి కూసుకోండి. మీకు రెమ్మి వచ్చా? రెమ్మి వచ్చు, డంకా వచ్చు, పలాస్ వచ్చు, అన్ని వచ్చు. కానీ మీరు రెమ్మి ఆడాలి. ఓ, మీకు ఈ సంతోషం కోసం ఆడతాం, ఏం చేస్తాం. మంచి ఆట చేశారండి. తీన్ వేసినారు తీన్ నాకు. అప్పుడే అప్పుడే షో చేసినారు. చేసారండి, మీకు గెలిచారు, మంచి ఆట. బామా, ఎవడు వీడు? అరే ఎవడు వీడు? కొంచెం మర్యాద అవ్వాలకు. అతనితో మీకేంటండి అనవసర మాటలు? జమీందార్ సాహెబ్ గారు మీరు రండి. అరే బామా, నీకు ఏది చెప్తే మాకి అది చేస్తాం. బామా నిన్నే ఏమిటా కేకలు? జమీందార్ సాహెబ్ గారు ఎవడు వీడు? ఎవరైతే మీకే బామా నిన్ను అడిగేది. చూడవడు చూడవై. ఏ బామా, కోరి ఓయేవో. ఆయన ముట్టుకోవడానికి నువ్వెవరు? దూరంగా ఉండు. నువ్వు వాడితో మాట్లాడడానికి వీలేదు. ఆహా, నా మీద అధికారం చలాయించడానికి నువ్వెవరు? నువ్వు పుష్టి కట్టిన భార్య ఉందిగా, అక్కడికి వెళ్ళి నీ అధికారం చలాయించు. నీకెవరు చెప్పాడు? అరే ఎవరో చెప్తే నీకెందుకయ్యా? నువ్వు బామ్మ మీద ఒట్టు పెట్టు. రఘు, నా ఇష్టం వచ్చిన వాళ్ళతో నేను స్వేచ్ఛగా మాట్లాడుతుంటాను. నీకు ఇష్టం ఉంటే చూస్తూ ఊరుకో, లేకపోతే దూరంగా ఉండు. మధ్యన మనకి ఎలాగా ఏమని చెప్పు? రఘు నువ్వు వెళ్ళదు,
నువ్వు వెళితే ఆయన ఆడు పాడు పలకడు ఉలకడు ఇక్కడే ఉండు. ఆడు ఇక్కడ ఉంటేనే కాని నేను ఉలకను పలుకును. కటారి మరి ప్యారి కటారి ఎర్రదేకో. అరే భాయ్ జరా దేఖో మై ప్రేమ్ కరేగా. అరే కైసా కరేగా క్యా కరేగా క్యా హై జరా దేఖో భాయ్. నేను ఇక్కడ పెంచున్నావు ప్రత్యక్షంగా నీ ప్రేమ కళ పోల్చుడాలా. తేనె పూసిన కత్తి ఇల్లు ఇల్లాలు సుఖం దుఃఖం అన్ని మర్చిపోయి నీకోసం నీ తండ్రి కోసం నీ దొంగల గుంపు కోసం అంత నాశనం చేసుకుంటే ఇదే నువ్వు చూపే విశ్వాసం. విశ్వాసం లేని అరే ఏ క్యాబాత్ కుక్కకి విశ్వాసం ఉంది నీకు హది కూడా లేదు ఉంటే పెళ్ళానికి హిడిచిపెట్టి ఇక్కడికి వచ్చి తెయ్యతక్కలేడతావు. అరే జావే జా పాగల్. అవును పాగల్లే ఇంతకాలం పాగల్లే పిచ్చివాడే పిచ్చివాడే. అరే దేఖో బామ్మని పర్వాలే అవి కైసా హే పర్వాలేదు. అచ్చి నాకు వచ్చిన పని అయిపోయింది నాకు వెళ్ళిపోదాం. ఏమిటి కూర్చునే కూర్చునే తోడ కామ్ హే చూసుకుని మళ్ళీ వస్తాం. అరే అనదర్ కోన్ హే తోడ చాదేవ్ వస్తాం. నావికా నావికా పయనమునితుల నరకయాతన గచేసేదవేళ నాలుగు రోజుల పయనమునితుల నరకయాతన గచేసేదవేళ దురభిమానముల సుడిగుండాల గురి అయి గతి కుములుటయేళ నావికా చేతికి ఇచ్చి ఆశలన్నీయు నీపై నిలిపి చుక్కాని నీ చేతికి ఇచ్చి ఆశలన్నీయు నీపై నిలిపి కలిసి వచ్చిన జీవిని మరచి కలిసి వచ్చిన జీవిని మరచి నటి సంద్రమున విడబోకుమురా నావికా నడుపరా నావా నడుపరా నావా. మబ్బులు కమ్ముట సహజము కాద చీకటి ఒకటే స్థిరమటరా. మబ్బులు కమ్ముట సహజము కాద చీకటి ఒకటే స్థిరమటరా. ఉడుదుడుకులలో సడలకురా ఉడుదుడుకులలో సడలకురా ఆవేశాలకు తలవంచకురా. నావికా నడుపరా నావా నడుపరా నావా. లక్ష్మి
నీకు ద్రోహం తలపెట్టిన నీచు ఇంకా నా పాదాలు పట్టుకుంటున్నావా లక్ష్మి? అలా అనకండి, ఇప్పటికైనా మీకు దయ కలిగింది అంతే చాలు. మన బాబుని చూడటానికి మీరు తప్పు వస్తారని నాకు తెలుసు. మన గోపిని చూద్దరు కానీ ఏమిటి తలుపులన్నీ బార్లా తీసి అరుగు మీద ఈ దీపం కూడా పెట్టి ఉంచారు. అవునులే, వచ్చిన దొంగలు ఇబ్బంది లేకుండా సామాన్లు పట్టకపోవద్దు. ఎప్పుడొచ్చా? ఇప్పుడే వచ్చా బావా. అయిందేదో అయింది కానీ ఇప్పుడే వెంటనే నీ భార్య బిడ్డను తీసుకెళ్ళి బుద్ధి కలిగి చక్కగా సంసారాన్ని సరిదిద్దుకో. చాలండి మీ నీతులు, అబ్బాయి 10 రోజులు ఉండి వెళ్తాడు. కాస్త నలుగు కూడా పెట్టమ్మా. అబ్బాయి జాగ్రత్తమ్మా, అప్పుడు మర్చిపోకే. ఆవిడ మర్చిపోతే మాత్రం నేను ఉన్నాను కదమ్మా, అటువంటి కౌర్లు ఇవ్వడానికి కోచి కావట్లేగా. వస్తామండి, వస్తానమ్మా. బండి పదవి కాదా? రండి బాగారు. బాబా బండి. కూర్చో, నేను నీకు మంచి కథ చెప్తాగా. చెప్పండి. అనగనగా ఒక రాయి, ఆ రాయి స్త్రీగా మారిపోయిందట. ఆ కథ నీకు తెలుసా? రామాయణంలో ఆహ్లే కదా. సరే, ఇంకోటి చెప్తాను. ఒక మహాపతివ్రత దుష్టుడు రోగిష్టి అయిన తన భర్తను మంచివాడుగాను మన్మధుడిగాను మార్చివేసింది. నీకన్నీ తెలుసే. అవన్నీ నిజం అబద్ధమో కానీ ఈ కలికాలంలో మాత్రం ఒకటి నిజంగా జరిగింది. ఎక్కడండి? ఎక్కడే ఉంది? ఇక్కడే మనూర్లోని. మనూర్లోనా? మన ఇంట్లో. మీరంతా వేళాకుళం ఆడుతున్నారు. వేళాకుళం కాదు లక్ష్మి, నిజం. నల్లరాయి లాంటి హృదయాన్ని నవనీతంగా మార్చింది ఒక ఇల్లాలు. నీతి నియమాలు లేని ఒక దొంగను నిజమైన మనిషిగా మార్చింది ఒక సాధ్వి. మీరు ఇలా మాట్లాడితే నేను ఏడుస్తాను. వద్దు లక్ష్మి, నిన్ను ఇది వరకే చాలా ఏడ్పించాను. లక్ష్మి, నిన్నొక్క సంగతి అడుగుతాను, నిజం చెబుతావా? నన్ను ఈ విధంగా మార్చడానికి నువ్వు ఏం మంత్రం ఉపయోగించావు? దానికి సమాధానం మా నాన్నే చెప్తాడు. చెప్పు నాన్న, మాయలు కానీ మంత్రాలు కానీ మన దగ్గర లేవని, మనసు మంచిదైతే మనుషులు తప్పకుండా మారుతారని. నిజం లక్ష్మి, ఎంతకాలం నా మనస్సే నన్ను మోసం చేసింది. నీలో ఉన్న మంచితనాన్ని తెలుసుకోలేకపోయాను. ఏమోలేండి, మీ మనసు మారింది అంతే చాలు. బాబుని ఇలా ఇవ్వండి, పాలిచ్చి తీసుకొస్తాను. లక్ష్మి, ఇక్కడే కూర్చుని నీకు ఇంకా మంచి మంచి కథలు చెప్తాను. మంచివారేనండి. మీరిద్దరు ఇలా కూర్చోవడం చూస్తే నా కడుపు నిండిపోతుంది. బావా, చిన్న సంగతి, దీని ఖరీదంతా కరెంట్ గా చెప్పు. ఖరీదా? ఎప్పుడైనా ఖరీదించుకుంటేనా నాకు తెలియడానికి? ఇక తెలుసుకుంటాను. అల్లారా దారిలోకి. చలా, మా మేనలుడికి అడ్వాన్స్ అమ్మా. ఉయ్యాలా? అడ్వాన్స్ ఏమిటో? బాగుందో, ఎల్లకాలం బ్రహ్మచారిగా ఉండిపోమంటావుటి. చలా, నేను వెళ్ళదానమ్మా. ఉండవయ్యా, 4 రోజులు ఉండేయొచ్చు. అవునన్నయ్యా, 4 రోజులు ఉండి వెళ్ళకూడదు. బాగా ఉందమ్మా, నువ్వు బావ మాటకు బాగా తాళం వేస్తున్నావే. నేను ఇక్కడ ఉంటే అక్కడ మరదలు మేనత ఏం కావాలి? నా కోసం ఎదురు చూడరు. వాళ్ళకి నీతో ఏం పని? మరి అందంగా ఉంది. ఏం పని తర్వాత తెలుస్తుందిగా, చెప్పానుగా అడ్వాన్స్ అని. అల్లుడా, మేనల్లుడా, తల్లిదండ్రులతో నీవు తరలిరా మన పెళ్లికి. అల్లుడా మే నల్లుడా, టాటా. అల్లుడా మే నల్లుడా, తల్లిదారా పెళ్లికి. అల్లుడా మే. ఓహో నువ్వా, ఇంతకాలం మీ చెల్లిని దోచుకున్న చాలక మిగిలిన నువ్వు దోచుకోవడానికి వచ్చావా? రారా. చూసారా పెద్ద మనుషులు, నా ఇంట్లో ఉంటూ నన్నే మాట్లాడుతుంది. ఏమిటి నీళ్ళా? ఒరే లక్ష్మయ్య, చెంపుడు వేడి నీళ్ళట, వీడి మొహం తల్లి పంపిస్తాను. వీడి ఇల్లట, వీడి ఇల్లు. ఎలా అయిందయ్యా నీ ఇల్లు? ఏమిటి 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 ఏమిటి? ఏ మధ్యవర్తి, ఈ దస్తావేజ్ చదివి వినిపించవయ్యా, తెలుస్తుంది. అవునమ్మా, శంకరం గారు ఇల్లు తనఖా పెట్టి డబ్బు తీసుకున్నాడు. పెట్టిన గడువు గడిచింది, ఇల్లు మన సొంతం అయింది. ఎంత పని చేశాడు తాతమ్మ, వాడేం రాస్తాడో ఏమో నాకు తెలియదు. ఇల్లు మా నాన్న కట్టించిన ఇల్లు, ఈ ఇంట్లో నేను చచ్చిన కథలు. ఏమిటి 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 కథలు? ఎలా కథలు? చూస్తాను చూస్తానేమయ్యా పెద్ద మనుషులు, సార్ బయట. కథ అంటే మీ కాళ్ళు చెప్పారు, దుర్గమ్మ కాదు. మీరు ఊరుకోండి అమ్మా, ఇదిగో
నువ్వు ఇక్కడ చెడు పెడుతున్నావా? నీ కోసం నేను మీ ఇంటికి వెళ్తాను బావా. చిన్ని సంగతి, నేనే బెజోని చూస్తున్నాను. లక్ష్మి వాళ్ళంతా కులాసాగా ఉన్నారు. ఆరి బాజమ్మా, ఇంకా లక్ష్మి లక్ష్మి అంటావేవరా? పాపాయి మన ఇల్లు దోచుకోవడానికి వస్తాను. దోచుకుంటూ దోచుకుంటూ అత్త, చిన్న సంగతి, లక్ష్మి వాళ్ళ పాపాయికే నేను అందమైన ఉయ్యాలు కొనిచ్చి వచ్చాను. సుగుడికి నాకు పెళ్లి చేసి మా కొడుకు అందమైన ఉయ్యాలు కొనిద్దు. గాని ఉయ్యాలు కాదు, నేను ఎత్తు పాయడతాను. ఒకరు చెవిటి మాలోకమా, పాపాయి మన ఇల్లు ఖాళీ చేయమంటున్నా. ఏం బావా, నిజమా? ఈ ఇల్లు తనఖా పెట్టి నా దగ్గర నువ్వు డబ్బు తీసుకున్నావా లేదా? తీసుకున్నాను. ఒప్పుకుంటావురా? ఒప్పుకోక అబద్ధం ఆడమంటావా? అబద్ధం మహాపాపం బావా. నీ దగ్గర డబ్బు తీసుకున్న మాట నిజమే. అందుకే ఇప్పుడు నాకు ఇల్లు కావాలంటూ ఉన్నాను. నువ్వు కావాలంటే ఇచ్చేసిందే. అవును, మనం ఎక్కడుంటాం? అది నిజమే బావా. చిన్ని సంగతి, నువ్వు ఇల్లు తీసుకోవాల్సిందే, తప్పకుండా తీసుకోవాల్సిందే. కానీ మేము ఉండడానికి అందాక నీ ఇల్లు మాకు ఇచ్చేది మనకేదు. సత్ర గంటది నేను కదటే. నీ ఇష్టం, బావ ఇష్టం. లక్ష్మయ్య బాబు, నా సామాను బావింటికి పంపించు, నేను బావింటికి వెళ్ళిపోతాను. ఇల్లు అయితే నేమిరా, మరి సత్రం అయితే నేమిరా, మూడు నాడు ముచ్చటకి అది ఏది అయితే నేమిరా. ఆరు దద్దమ్మా, పాడుకుంటూ పోతున్నాడు. సుగుణా, పద, మన ఊరు పోదాం. ఇలాంటి సమయంలో విడిచిపెట్టడం బాగుంటుందా? బావ దగ్గరే ఉందామమ్మా. అవునమ్మ గారు, అమ్మాయి మాట కాదనొద్దు. మీరు పగండి పాప ఇంటికి, నేను సామాన్లు తీసుకొస్తా. సరే పదమ్మా. ఎడవకు ఎడవకు ఎర్రి నాగన్న, ఎడిస్తే నిన్నెవరు ఎత్తుకోరన్నా. ఏమండి ఇంకా పడుకున్నారు? మర్చిపోయారేమిటి? ఇవాళ దీపావళి, లెండి తలండుకుందరు గాని. మనకు దీపావళి ఏమిటి? నూనె లేనిదే దీపాలు ఎలగవు. దీపాలు పెట్టందే దీపావళి కాదు. అదంతా ఉన్నవాళ్ళ, కానీ మనకేముంది? ఆఖరి కట్టుకోవడానికి ఒక కొత్త గుడ్డ అయినా లేదు. అదేమిటండి, నాన్నకి కొత్త తొక్కా కుట్టిస్తున్నాగా. మీ నాన్న కుట్టిస్తే నువ్వు కట్టుకున్నట్టేనా? నాకెందుకులేండి, బాగుంటే వచ్చే సంవత్సరం ఒకటి కాదు 100 కుట్టించుకోవచ్చు. నీతిగా ఉండాలి, కానీ మనకేం లోటండి. లేవండి. అందుకే కాబోలు నువ్వు మణులు మాణిక్యాల్లో మునిగి తేలుతున్నా. నాకేమండి, వెయ్యి మణులు విలువ చేసే మీరున్నారు, 100,000 మాణిక్యాలు ఖరీదు చేసే నా బిడ్డున్నాడు. నాకింతకంటే ఏం కావాలి చెప్పండి. సరే, నువ్వు గోపికి స్నానం చేయించు, నేను వాడి చొక్కా తీసుకొస్తాను. అయితే ఇదిగో ఈ కుట్టుకుని తీసుకెళ్ళండి, త్వరగా రండి స్నానం చెదురు గాని. ఓ, ఇక్కడ ఉన్నట్టు వస్తాగా? లక్ష్మి, లక్ష్మి, బాబు చొక్కా తీసుకొచ్చారా? పెట్టి ఉంటండి. నువ్వు అన్నట్టు మంచికి రోజులున్నాయి సుమా. ఏం జరిగిందండి? నేను దారి పెడుతున్నాను, ఒక దొంగ ఒక పెద్ద మనిషి పర్సు కొట్టేసి పారిపోతున్నాడు. నేను ఆ దొంగను పట్టుకుని ఆయన పర్సు ఆయనకి తిరిగి ఇప్పించాను. దొంగను పోలీసులు పట్టుకెళ్లారు. అప్పుడు ఆ పెద్ద మనిషి ఏం చేశాడో చెప్పు. ఏం చేశాడండి? నాకు 100 రూపాయలు బహుమానం ఇచ్చాడు. 100 రూపాయలు? ఏ, పర్సులో 2,000 ఉన్నాయట, 100 లెక్క. ఇదిగో చూడు చూడు, ఇది బాబు చొక్కా. ఇదిగో నీకు చీర తీసుకొచ్చాను. నాకెందుకండి, మీరేమైనా తెచ్చుకోలేకపోయారు? మొగాన్ని నాకెందుకు, కట్టుకో, నువ్వు కట్టుకో, చూడాలండి. వెళ్ళు వెళ్ళు. నిజమైన దీపావళి, ఇప్పుడు నాకు పండగ. అరే బాబు, మీ అమ్మను చూసావా? ఏమో, ఇంకా నీ అలవాట్లు మానలేదన్నమాట. ఈ కట్టిన చీర మాదేనండి, పెద్ద కొనేవాడుగా వచ్చి ఎవరికి తెలియకుండా ఎత్తుకొచ్చేసాడండి దొంగరాజుగారు. ఏమండి ఇది, నిజమేనా? క్షమించండి బాబు, పండగ పూట నాకు బట్టలు లేవనే ఉద్దేశంతో ఈ పని చేస్తుంటారు. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయరు. మీ బట్టలు మీకు ఇచ్చేస్తాను, కొంచెం ఆగండి. లక్ష్మి
అన్న గోపి బాబు లక్ష్మి నా చిట్టి బాబుని కళ్ళారా చూడాలని పోలీసులు తుపాకులు కూడా లెక్క చూపండి వచ్చాను. నా బాబుని కళ్ళారా చూశాను, నా బాబుని కళ్ళారా చూశాను, నా బాబుని కళ్ళారా చూశాను. ఏమి తెలియదు, రండి భోంచేదురుగాని. బుద్ధు లక్ష్మి మిమ్మల్ని తిరిగి చూశాను, నా కడుపు నిండి నాకంటే చాలు లక్ష్మి, నేను పెడతాను. క్షమించండి, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయరు, కావాలంటే మంచి వెళ్ళే పట్టండి. అలా వీల్లేదు, నువ్వు అడ్డు తప్పు అమ్మాయి లక్ష్మి. నీ ప్రార్థన వల్ల ఏమీ లాభం లేదు. పోనీ కొంచెం అన్నమైనా తినేవండి, మీకు నమస్కారం చేస్తాను. టైం లేదు, తీసుకెళ్ళండి. ముద్దాయ్ జీవితంలో దొంగతనమే ముఖ్యమని రుజువు చేసుకున్నాడు, సంఘంలో ఉండదగడు. అందుకు ఈ ముద్దాయికి 6 సంవత్సరములు కఠిన శిక్ష విధిస్తున్నాను. చంటి పిల్లాడికి ఇక్కడ ఒంటరిగా ఎలా ఉంటావమ్మా? మన ఊరు వెళ్దాం బయలుదేరు. నేను ఎక్కడికి రాలేనది నా. అదేమిటమ్మా, పరాయింటికి రమ్మంటున్నానా? నీ పుట్టినింటికి నువ్వు రావడానికి పరిస్థితులు బాగున్నప్పుడు పుట్టింటికి వెళ్తే బాగుంటుంది, కానీ ఈ గతి స్థితిలో వస్తే. ఒకప్పుడు ఉంది కనుక నా ఇప్పుడు లేకపోవడానికి. ఆ రోజు నేను నెత్తి నోరు పెట్టి కొట్టుకున్నాను, ఒకరైనా నా మాట విన్నారు, ఇప్పుడు ఏడిస్తే ఏ లాభం? ఈ సమయంలో ఇలాగైనా మాట్లాడు, ఊరుకోండి. ఎవరు నన్ను రానన్నది? నన్ను చూసినప్పుడల్లా ఆయన మీరు ఏదో ఒక మాట అనక తప్పదు, నేను బాధపడక తప్పదు. వెళ్ళి రెండు వదిన ఇది బయలుదేరవే, ఇంకా ఎందుకు బెట్టగీట తీసుకో. అన్నయ్య నా గురించి ఎంతో కష్టపడ్డావు, ఎంత డబ్బు ఖర్చు పెట్టావు, కానీ నా రాత్రి ఇలా ఉంటే నువ్వేం చేయగలవు? నీ పెళ్లికి రాలేకపోతున్నందుకు ఏమీ అనుకోవద్దన్నయ్య. దూరంగా ఉన్నా నీ భార్య భర్తలిద్దరికీ శుభం కలగాలని దేవుని ప్రార్థిస్తా. ఏమిటో మర్చిపోయావు ఏమిటి, అక్కడ నీ పెళ్లి ఆడ ఊడు జరుగుతుంటే నువ్వేమిటో ఇక్కడ రారా. ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం దయంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం తదేవ లగ్నం సదినం తదేవ తారాబలం చంద్ర బలం. లక్ష్మయ్య పెళ్లి కొడుకుని గల్లించు, ముహూర్తం టైం అయిపోతుంది. అయ్యో వెళ్ళిపోతున్నాయటమ్మా, ఫోన్ చేయకడ్డాను. ఏమీ లేదమ్మా, పిల్లాడు లేచే వేళైంది, పాలిచ్చి మళ్ళీ వస్తాగా. తాంబూలం తీసుకురాడు. ఎవరైతే మా ఆయన కోపడ్డాడు, ఇలా వచ్చేసాను. పర్వాలేదులే, ఇదిగో ఇటు చూడు. ఏం కావాలి? ఏమిట్రా ఈ రభస, అక్కడ పెళ్లికి వచ్చిన వాళ్ళంతా పెళ్లి కొడుకు కనపడలేదని అక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళారు, నీవేమో వచ్చి ఇక్కడ తాక్కున్నావు. అక్కడ మీ అత్త నా నెత్తిన ముడుతూ ఉంది, వచ్చే సంవత్సరం దాకా ముహూర్తాలు లేవట. నేనేం చేయను బావా, లక్ష్మి అలాగ బాధపడుతుంటే నేను ఎలా పెళ్లి చేసుకుని చెప్పు. రఘువ 6 సంవత్సరాల దాకా జైలు నుంచి వచ్చేది లేదు, లక్ష్మి కులాసాగా ఉండేది లేదు, నేను పెళ్లి చేసుకునేది లేదు. 6 సంవత్సరాల దాకా దానికిరా అనుకుంటే ఆ దొంగ వాడిని రేపు పాటికి విడుదల చేయించవచ్చు. రేపే విడిపించరా బావా, కూర్చో కూర్చో. ఎలా అమ్మ బాబోయ్, అంత పనే కొంప బులిపోదు,
తప్పు బావా తప్పు. వారి తెలివి తక్కువవాడా? ఇంతకన్నా మార్గం లేదు, అందరూ చేసే పని ఇదే. రేయ్ రఘు త్వరగా విడుదల కావాలంటే ఇది ఒక్కటే మార్గం, నీ ఇష్టం. అలా అయితే బావా 2000 రూపాయలు నువ్వే పట్టుకెళ్ళి రఘుబాబును విడిపించి తీసుకురా. నాకేం పట్టిందిరా, నువ్వేదో బాధపడుతున్నావని ఆ మాత్రం ఉపాయంగా చెప్పగలిగాను. ఓహో అవును బావా, ఆ 2000 నాకి, నేను వెళ్ళి విడిపించుకొస్తాను. నేను ఎందుకు ఇవ్వాలి? ఊరికనే కదా బావా, అప్పు కిందకి మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాగా. నీకు ఎలా ఇవ్వను రా, ఉన్న ఇల్లు వాకిలి నగా నట్రా అన్నీ అయిపోయాయి, నిన్ను ఏమి చూసుకుని అప్పు ఇవ్వమన్నావురా? కరెక్ట్, నిజమే బావా. నా దగ్గర ఏముందని ఇస్తావు? పిచ్చివాడా, సుగుణ్ వేసుకున్న నగలన్నీ నీవే కదట్రా. సుగుణ్ను నువ్వు అడిగితే తప్పకుండా నగలిస్తుంది, అవి తీసుకొచ్చి నా దగ్గర ఇస్తే తప్పకుండా డబ్బిస్తాను, నువ్వు వెంటనే రఘుని విడుదల చేయించవచ్చు. కరెక్ట్, రావా పోదాం. ఇంతసేపు మీరు మా శంకరాన్ని అంటున్నది? ఇదిగో దుర్గమ్మ, ఇక మీదట శంకరం నీకు వట్టి మేనల్లుడే కాదు, ఇంటల్లుడు కూడాను. శంకు వచ్చాడు దుర్గమ్మ, నా మాట విను, నువ్వు లోపలికి రా, చెప్తాను. ఏమిటి? చెప్తాను. చెప్పు. నువ్వు కోపడితే మళ్ళీ మొదటికొస్తుంది వ్యవహారం. వాడు ఇప్పటికీ అదురుకుండితో వచ్చాడు, ఎలాగో అలాగో ఒప్పించి పెళ్లి చేయాలి గాని, లేకపోతే సుగుణకు నీకు నాకు అందరికీ చెడ్డ పేరు వస్తుంది, ప్రజల ముఖం చూడలేము. అందుకేగా తిండి తిప్పలు మాని వెతకి వేశారు వాడిని పట్టుకొచ్చాను. ఇదిగో నువ్వు వాడి కొంచెం కస్సు బుస్సు మనకుండా లాలించి లోపలికి తీసుకురా. పో అమ్మా పో. సరే ఒరే శంకరం, నా తండ్రి నా నాయన అన్నది ఎందుకని రామ్మ పొద్దు ననగా వెళ్ళావు? పోతా పోతా ఏమిట్రా మర్యాదగా పిలుస్తుంది. సుగుణ, ఎంతో కష్టపడి ఎక్కడెక్కడో వెతికి మీ బావని తీసుకొచ్చాను, అంతా నీ చేతుల్లో ఉంది, ఎలా చూసుకుంటావో ఏమో. వస్తా. నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేకపోతే వద్దులే బావా. అదేం సుగుణ అలా మాట్లాడతావు? నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని నేను ఎప్పుడైనా చెప్పానా? వేరేదా, పెళ్లి సమయంలో పారిపోయావంటే తప్పే, కానీ ఏం చేయని చెప్పు, నా మనసు ఏమి బాగుండలేదు. రఘు చూస్తే జైల్లో ఉన్నాడా, లక్ష్మి కష్టాలు ఉందా, వాళ్ళ పరిస్థితుల్లో ఉంటే నేను ఎలా పెళ్లి చేసుకుని చెప్పు. కానీ సుగుణ, చిన్న సంగతి, పాపే చెప్పాడు రఘుబాబు జైలు నుంచి రావడానికి కనీసం 2000 రూపాయలైనా కావాలని చెప్పాడు. 2000 రూపాయలు నేను ఎక్కడి నుంచి అని చెప్పు. 2000? అవును బా, ఈ నగలు తీసుకెళ్ళి అమ్మితే 2000 రూపాయలు వస్తాయి, పట్టుకెళ్ళి బావా. నగల వద్దు సుగుణ, వద్దు. నీకు ఉపయోగించిన ఈ నగల మాత్రం నాకెందుకు, పట్టుకెళ్ళి బావా. అక్కని దక్కనేదు, వద్దు. తీసుకెళ్ళమంటుంటే వద్దంటుంటే చాడో సుగుణ, చాడో. తీసుకుపెడతాను, తీసుకుపెడతాను, ఈ నగలు తీసుకెళ్ళి రేపే రఘుబాబు నడిపిస్తాను, తర్వాత మనిద్దరం ఎంతో ఘనంగా గొప్పగా ఆనందంగా రఘు లక్ష్మిని పిలిచి వాళ్ళ ఎదుట మనం పెళ్లి చేసుకుందాం. ఏ సంతోషమే, నువ్వు ఎంత మంచిదని సుగుణ, ఎంత మంచిదని సుగుణ. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు మీరు? అప్పుడే మర్చిపోయారు సార్, నేను ఫిరంగి దిబ్బ ముఖసత. సార్ మీరు ఇంకా ఇలాగే ఉన్నారు సార్, ప్రమోషన్ రాలే? సరే ఎందుకు వచ్చాం? అదేమిటి సార్ కోప్పడకండి సార్, ఆనాడు రఘుని విడిపించడానికి విషయం తెలియకుండా వడ్డీ చేతితో వచ్చాను సార్, ఇప్పుడు విషయంతోనే వచ్చాను సార్. ఏమిటా ఇంకా బాగుతావు? బావుడు కాదు సార్, సార్ 1-2 కా సార్, 2000 రూపాయలు ఉంచండి సార్, ఎందుకనే పని కోసం సార్, తీసుకోండి సార్, సార్ తీసుకోండి సార్, ఉంచండి సార్. అరెస్టు? నేను తప్పు చేశాను సార్. లంచం ఇవ్వడానికి వచ్చావుగా, అందుకు లంచం కా సార్, బహుమతి, బహుమతి. తగిన శిక్ష అనుభవిస్తాం, తీసుకెళ్ళండి. సార్ అన్యాయం సార్, సార్ మా నరసేకర్ సార్, మా లక్ష్మి పాల్పడుతుంది సార్, అన్యాయం సార్. చెప్పలేదండి మేము రావాలని వచ్చాము, ఎందుకండి దబాయి సార్? జరగ జరుగు జరుగు బావా, బావా. ఏం బావా? శంకర్ ఇలా వచ్చేది రావాలని వచ్చేసారంతే. ఏం తప్పు చేశావు? తప్పేం తెలియదు, నిన్ను విడిపించాలని గెనిసిపెట్టి 2000 లంచం ఇచ్చాను, పట్టుబడ్డాను.
ఆరు మాసాలు శిక్ష వేశారు. నీతో పాటు ఆరు సంవత్సరాలు శిక్ష వేస్తే బాగుండు బావా. కులాసా గొంతు ఏం బాధ లేవు. ఏం కులాసా, వాళ్ళ అన్నయ్య వాళ్ళ వదిలి నేను ఎంత బ్రతిమాల్లా పుట్టింది దానిది బావా. బావా లక్ష్మి మాత్రం భలే పట్టుదల మనిషి, మాట అంటే మాటే. ఏం కష్టాలు బావా, కష్టాలన్నీ కలకాలం ఉండవు, మనకి మంచి రోజులు వస్తాయి. విచారించు బావా కుదురుగా. తప్పుడు పనులెప్పుడు మనకొద్దుర బాబో, వద్దుర బాబో. పట్టుబడితే ఒళ్ళంతా పచ్చడి బాబో, పచ్చడి బాబు. చోరీలు నేరాలు మానండి బాయి, మానండి బాయి. కత్తెరలా కన్నాలా కాలం కాదోయి, కాలం కాదోయి. ఆ దేశంలో ప్రజలంతా తెలివి మీరారో, దేశంలో ప్రజలంతా తెలివి మీరారో. తప్పుడు పనులెప్పుడు మనకొద్దుర బాబో, వద్దుర బాబో. పట్టుబడితే ఒళ్ళంతా పచ్చడి బాబో, అమ్మా పచ్చడి బాబో. మనము చేసిన అపరాధమే మరొకరిని ఆవరించి జీవితాంతము బాధించి పీడించునయ్యా, నిజమిదయ్యా. సొమ్ము ఆశిస్తే పడతాయి బేడీలు, పడతాయి బేడీలు. ఆ చీటింగు చేస్తేను చెడుతుందోయ్ ఒళ్ళు, చెడుతుందోయ్ ఒళ్ళు. ఆ పొగరు చూపావంటే పోతాయి ప్రాణాలు, పొగరు చూపావంటే పోతాయి ప్రాణాలు. తప్పుడు పనులెప్పుడు మనకొద్దుర బాబోయ్, వద్దుర బాబో. ఆ పట్టుబడితే ఒళ్ళంతా పచ్చడి బాబో, అమ్మా పచ్చడి బాబో. పరితపించడి దీనుల జాలి దలిచి దైవమే కాచి రక్షించు దాతయౌనో. నీకు రిలీజ్ ఆర్డర్స్ వచ్చినాయి, ఇక్కడ ఇంటికి వెళ్ళిపోవచ్చు. శంకరం నీకు రిలీజ్ ఆర్డర్ వచ్చిందంట, పోయే బాబు హాయిగా భార్య బిడ్డని కాపాడుకో. నాకెవరున్నారు, నేను 10 సంవత్సరాలు పాటు ఇక్కడ ఉన్నా పర్వాలేదు. ఏ శంకరం, జైల్లోనే నీకు ఇంకా ఉండాలనుందా? అదేమిటి ఇన్స్పెక్టర్ సార్, 6 మాసాలకే పేరు మర్చిపోయారు. నా పేరు రఘు, ఆయన పేరు శంకరం. అదేమిటయ్యా అలా చూస్తావు, వెళ్ళి రావయ్యా బాబు. బావా నువ్వేగా అబద్ధం ఆడొద్దని చెప్పావు. మంచి మాటే, నా చేతో నానూరం ముయించా. బాబు మరేం పర్వాలేదు, నేను వచ్చేదాకా లక్ష్మీ గోపిల్ని మాత్రం చూస్తాం. అది వేరే చెప్పాలా బావా, నాకు మాత్రం ఎవరున్నారు, వాళ్ళిద్దరూ తప్ప. వెళ్ళొస్తా. వెళ్ళరా బావా.
లక్ష్మి, లక్ష్మి ఆడం చేసిందే లక్ష్మి. ఎవరు అలా చూస్తున్నా? ఇంట్లో లక్ష్మి మా చెల్లెలు ఉండాలమ్మా. ఇంట్లో ఎవరు లేరు ఇప్పుడు? ఎక్కడికి వెళ్ళారో మీకు తెలుసా? ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలిసి వెళ్ళింది. వెళ్ళేటప్పుడు ఎవరితోటైనా చెప్పిడితేగా తెలియడానికి ఇంటి యజమాని కూడా తీర్థయాత్రలకు వెళ్ళాడు. ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు. ఆరు మాసాలైనా వెళ్ళి ఎక్కడికి వెళ్ళింటుందబ్బా? వాళ్ళ అన్నగారింటికి వెళ్ళి ఉంటుంది, నేను వెళ్తాను. ఓ, అక్కడ మా అత్త ఉంటుంది, వెళితే మళ్ళీ రానివదుగా. మరి లక్ష్మి చూడాలా? బుడు బాబే మాట అంబాపులకు జగత్, అంబాపులకు జగత్ జననీ పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, కంచి కామాక్షి మధుర మీనాక్షి పలుకు 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 అంబా పలుకు పలుకు. పలకాలమ్మ పలకాలి పలకాలి దుర్గమ్మ పలుకు 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 పలుకు. నా పేరు నీకు? గుమ్మం చూస్తే కొంత చెప్తాం, ముఖం చూస్తే మరికొంత చెప్తాం, చెయ్యి చూస్తే అంతా చెప్తాం తల్లి. అయితే చెప్పు నాయనా. నువ్వు కష్టాల్లో ఉన్నావు తల్లి, నీ ఆత్మబంధువుడు ఒకడు దూరం అయ్యాడు, నీ కడుపు పంట క్షేమమేనా? మా అమ్మాయేనా? అవును, ఆమె పేరు సుగుణ కదూ. నువ్వు మనిషి కాదు నాయనా, దేవుడు. మా అమ్మాయి చేయి చూసి చెప్పు లోపలరా నాయన. ఓ చెయ్యి. ఈ ఇంట్లో ఇంకొక ఆడబిడ్డ ఎవరన్నా ఉన్నారా? ఇంకెవరు లేరు బాబు, ముందు అమ్మాయి చేయి చూసి చెప్పండి. ఓ తప్పకుండా చెప్తాం, ఉన్నది ఉన్నట్టు చెప్తాం. అంబపలకు జగత్, అంబాపలకు. ఓ కొమ్మ ఓ బొమ్మ, నువ్వు నమ్ముకున్న కొమ్మ దూరమైందే, చిమ్మ చీకట్లో చిక్కుకున్నావే బొమ్మ. నిజమే బాబు నిజమే, ఎప్పుడు వస్తాడు చెప్పు నాయన. వస్తాడు వస్తాడు, పొంచి చూస్తున్నాడు మంచి రోజుల కోసం. పనులు కాగానే పరుగునా వస్తాడు, నీ బావ నిన్ను పెళ్లి చేసుకుంటాడు. భలే కరకట్టుగా చెప్పేస్తున్నారే. ఏమిటి 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 ఏమిటి? అమ్మాయి చేయి చూసి ఎంతో చక్కగా చెప్పాడు. ఉండి నాయన, ధర్మం ఇస్తాను. పుచ్చుకో అమ్మా, ధర్మం పుచ్చుకో, ఉచితంగానే చెప్తాం. ఉచితంగానా? అయితే నాకు చెప్పు. అంబాని మొగుడు జైలుకెళ్ళాడు, ఆ దేశాలు పాలైంది. అసలు ఇదేమిటి నువ్వు చెప్పకుండా నా దగ్గర చెప్పించుకుంటున్నావు? అది అంతేలే, వస్తా. వీల్లేదు, నాకు చెప్పకుండా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. చెప్పు. చెప్తా చెప్పు. అంబాపలకు జగత్, అంబాపలకు. పాపాల భైరవుడు పరమ లోభివురా, పిల్లికి పిచ్చము పెట్టని అంటావురా, చెల్లెలకి తిండి పెట్టగా సాగనంపేవురా. ఇంకా చెప్పు చూద్దాం. తేరగా వస్తే నువ్వు తెగ తింటావురా, సొంతమైతే నువ్వు పస్తు ఉంటావురా, నా ఆస్తి శంకరం ఆస్తి అంత నువ్వు పడవేసుకున్నావురా. ఎవర్రా నువ్వు? ఇల్లు పట్టకుండా పక్కన వేషాలతో గౌరవం తిరుగుతున్నావా? నువ్వు గదిలో పెట్టి తాళం 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 తాళం. ఇంట్లో తాళం, జైల్లో తాళం, ఎక్కడ చూసినా తాళం. నా బ్రతికే తాళం అయిపోయింది. ఓ కంచి కామాక్షి, ఓ మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, మీరంతా ఏం చేస్తున్నారా మా తల్లులారా? ఓ తిరుపతి వెంకటరమణమూర్తి తండ్రి, చిన్న సంగతి, వేలాది భక్తులు వచ్చి లక్షలాది కొబ్బరికాయలు నీకు పగలగొడుతుంటారే, అందులో ఒక భక్తుని పంపించి ఈ తాళం బద్దలు కొట్టించి కొడదా స్వామి? చచ్చి నీ కడుపును పుడతాను, ఈ చర్మం ఒలిపించి నీ చెప్పులు కుట్టిస్తానయ్యా స్వామి. ఎలా ఉంది కొడుతురా? గదిలో గాలి లేదు అమ్మా. అయ్యో ఉక్కపడుతుంది, చచ్చిపోతున్నాడు. లేదు, తొందరగా తీయము. అయ్యో 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 అయ్యో. ఓ అమ్మా, అబ్బా అబ్బా అబ్బా, గాల్లో గదిలేదు. అలా వెళ్ళి కాస్త గాలి పీల్చుకుని దాక్కుని ఇప్పుడు వచ్చేస్తాను. సరే బాబా, అమ్మొచ్చేలాగా వచ్చేసే. ఓ ఇప్పుడు వచ్చాను. అమ్మొచ్చేసింది, అమ్మొచ్చేసింది. ఎలా ఎలా? నేను గదిలో పడుకుని నిద్రపోతాను చెప్పి తలవేసి తలవేసి తాళం తాళం. ఓ సుగుణా, మీ బావ ఏం చేస్తున్నాడే? నిద్రపోతున్నానని చెప్పమన్నాడమ్మా. నిద్రపోతున్నానని చెప్పమన్నాడా? అది కాదమ్మా, నేనే చెప్తున్నాను. చేతులకు తాళాలు ఎందుకు వచ్చాయి? చేతులకు తాళాలు ఎందుకు వచ్చాయి? నేను నిన్ను అడుగుతుంటా అటు అటు చూస్తా ఏంటి? అమ్మా అమ్మా అమ్మా.
పడుకో పడుకో. పాపం నిజంగా రండి, తిరుగుతున్నారే పడుకోనండి పాపం. అమ్మాయ అందుకే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. పెళ్ళంటే మాటల ఎంత కష్టం ఎంత బాధ. అవురే లక్ష్మయ్య ఇలారా అమ్మా. ఆ పాప ఇద్దరు కలిసి సొమ్ము తీసుకురా. ఎల్లుండే పెళ్లి, పత్రాలు రాయించుకున్నాడు కానీ కాని ఇవ్వలేదు. అట్టగేనమ్మ. ఒరే డబ్బు జాగ్రత్తగా తీసుకురా. సరేనండి అమ్మగారు. అమ్మగారు గాడిపోయి తొవ్వేశాను, పైన పందిరి దిట్టంగా చేస్తే వాన వచ్చినా పర్వాలేదు. ఇక నువ్వు మళ్ళీ అప్పుడే వచ్చేసావురా. నేను ఎక్కడికి వెళ్ళాను అమ్మగారు, పెరట్లోనే ఉంటాను. అయితే వీధిలోకి వెళ్ళింది ఎవరు ఇప్పుడు ఇలాగా? అయితే వీధిలోకి వెళ్ళింది ఎవరు? మాట్లాడక నువ్వు మూసుకుంటావురా. సుగుణం గారు మూసుకోమన్నారు, మూసుకున్నాను అంతే. ఏమే వీధిలోకి వెళ్ళింది ఎవరు? మాట్లాడవే. మరే బావేనమ్మా, ఎవరికి చెప్పొద్దని ఇప్పుడే బయటకు వెళ్ళాడు. పోయిన ఊపిరి పీల్చుకుని ఇప్పుడే వచ్చేస్తానన్నాడమ్మా. వచ్చేస్తాడు బండలబడా, నేను వచ్చి ఇంకా నిప్పులు వసుకుంటున్నావు. ఒరే లక్ష్మయ్య అమ్మా, ఇప్పుడు ఏం చేద్దాం? నా ఆశలన్నీ కలబోసి నిన్నే కన్నానురా పాప, నా ఆశలన్నీ కలబోసి నిన్నే కన్నానురా పాప. సుఖము నా భాగ్యమంత నీవేనురా పాప, నాదు సుఖము నా భాగ్యమంత నీవేనురా పాప. శుభము గోరి పలుకు తల్లి మాటలాలించరా పాప, నిన్నే దీవింతురా. నాశలన్నీ కలబోసి నిన్నే కన్నానురా పాప.
బాబు ఏమండి ఇప్పుడు నా బిడ్డ కూడా ఇంతే ఉంటాడు ఈ బుర్ర నా బాబుకిస్తే ఎంతో ఆనందిస్తాడు చూస్తున్నావు ఏం లేదు బాబు నిన్ను చూస్తుంటే మా అబ్బాయికి జ్ఞాపకం వచ్చాడు అయితే మీ అబ్బాయిని పోయి చూసుకో ఏది బాబు ఆ బోరిస్తావా ఊదిస్తాను తీసుకోండి ఏంటో చూస్తున్నావు కూదు అబ్బా అలా కాదు లేనే ఊదిస్తా అబ్బే ఏం లేదే నమస్కారం నువ్వు ఎంతకాలానికి కనిపించావు లక్ష్మి పిల్లలు అంతా బాగున్నారా అదేమిటండి లక్ష్మి వెళ్ళలేదు నీకు తెలియదు నువ్వు జైలుకి వెళ్ళినప్పుడు ఇల్లు ఖాళీ చేసి అప్పుడే వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళింది అప్పుడు ఎక్కడికి వెళ్తుందో ఆమెకే తెలియదు పాప నాకెలా తెలుస్తుంది సరే వస్తానండి శ్రీరామచంద్ర ఎవరు లక్ష్మి నమస్కారం అండి బాగున్నావమ్మా ఏ ఎలా వచ్చావు ఏం లేదండి ఈరోజు వారు విడుదలవుతారు ఇక్కడికి వస్తారని రకుని ఎల్లాళ్ళ క్రితమే విడుదల ఇక్కడికి వచ్చాడే వచ్చారా ఇప్పుడు వారు ఎక్కడ ఉన్నారు ఏమోనమ్మా నువ్వు ఇక్కడ లేవని తెలుసుకుని వెంటనే వెళ్ళిపోయాడు ఆ తర్వాత నాకు తెలియదు ఏడవకమ్మ ఎక్కడికి వెళ్తాడు కనిపిస్తాడు వస్తానండి అమ్మా ఈ గాడిలు ఎవరు చేశారు మా అక్క చేసిందండి ఏమీ లేదమ్మా ఏదో జ్ఞాపకం వచ్చింది వెళ్ళొస్తానక్క స్వామి ఈరోజు వారు వస్తారని వెయ్యి కళ్ళతో ఎదురు చూశాను చివరకు వారు వచ్చినా కూడా చూడలేనంత అదృష్టహీనరాళ్ళయ్యాను వారు ఎక్కడున్నారో ఎన్ని బాధలు పడుతున్నారో లక్ష్మి ఎవరు నేనే లక్ష్మి మీరా లక్ష్మి లక్ష్మి ఎన్ని సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డావు ఎన్ని బాధలు పడ్డావు లక్ష్మి మిమ్మల్ని చూడగానే నా కష్టాలన్నీ మర్చిపోయారు మీరు వచ్చారు నాకు ఇంకేం కావాలి చెప్పండి లక్ష్మి బాబేడి పెద్దబడయ్యాడా అవునండి బడికి వెళ్ళాడు బాగా చదువుతున్నాడా బాగా చదువుతున్నాడు చాలా బుద్ధిమంతుడు వాడికి దొంగతనం అన్నా అవతారన్నా తగని కోపం అలాగా అయితే అన్ని నీ లక్షణాలే నీకు తగ్గ కొడుకే లక్ష్మి అదేమిటలా దాక్కుంటున్నారు ఈయన ఎవరమ్మా తెలుసుకోలేదు ఈయన మీ నాన్నగారి స్నేహితుడి నేనా మీ నాన్నగారికి మంచి స్నేహితుడి అలాగా అయితే మా నాన్నగారు ఎప్పుడు వస్తారండి త్వరలోనే వస్తారు నాన్న ఇంకెప్పుడు వస్తారు ఇక్కడ మా అమ్మ నాన్న వస్తూ పడుతుంటే వస్తారు నాన్న వస్తారు బాబు నువ్వు లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని అన్నం పెడతాను అలాగేనమ్మా అదేమిటండి అలా చెప్పారు అంతే లక్ష్మి అలాగే చెప్పాలి బాబు బుద్ధిమంతుడని దొంగతనం అంటే తగని కోపమని నువ్వే చెప్పావుగా అందుకని కష్టపడి పనిచేస్తూ మంచి జీవితం గడుపుతూ బాబు ప్రేమను సంపాదిస్తాను దొంగది మచ్చ మాపుకుంటాను లక్ష్మి ఆ తర్వాత బాబుకి నిజం నేనే చెప్తాను లక్ష్మి నిజం నేనే చెప్తాను లక్ష్మి
లక్ష్మి. ఏమిటండి అలా చూస్తున్నారు? ఎంత అందంగా ఉన్నావు లక్ష్మి. అబ్బా ఊరుకోండి లక్ష్మి. ఇంతకాలం అంతకారంలో ఉన్న నా కళ్ళు నీ అందాన్ని చూడలేకపోయాయి. ఇప్పుడు ఆ చీకటి తెర తొలగిపోయింది. నీ నిజమైన అందాన్ని చూడగలుగుతున్నాను లక్ష్మి. చాలండి. ఏమిటండి అది? నీకోసం ఇచ్చాను. ఇలా ఇవ్వండి. ఏది తిరుగు. లక్ష్మి నా జీవితంలో ఇంత ఆనందం నేను ఎప్పుడూ అనుకరించలేదు లక్ష్మి. 10,000 రూపాయల పరుసు దొంగిలించినప్పుడైనా ఇంత ఆనందం పొందలేదు. ఇంకా పాత వాసన పోలేదన్నమాట. నా మాట అబద్ధమైతే వెళ్ళి అద్దంలో ఒక్కసారి నీ అందం చూసుకో. అద్దం ఎందుకు? నీ కళ్ళల్లో కనిపిస్తున్నాగా. అయితే నా కళ్ళల్లో నీ అందం చూసుకుంటున్నావా? ఈ అందం అంతా మీ కళ్ళ కోసమేగా లక్ష్మి. లక్ష్మి బాబు వస్తున్నాడు. తప్పు బాబు, పెద్దవాళ్ళని అలా అనకూడదు. సరేనమ్మా. ఏమిటి బాబు అలా చూస్తున్నా? నేనెప్పుడు చూడలేదమ్మా. ఇవాళ ఎందుకు తలలో పూలు పెట్టుకున్నా? రేపు తిరునాడు కదూ. రేపు తిరునాడు అయితే ఇవాళ ఇంకమ్మా పెట్టుకున్నా. దేవాలయం దగ్గర ఉత్సవం ఉందలే. ఏ దేవాలయం దగ్గరమ్మా? మన వీధిలో రామాలయం దగ్గర. ఇప్పుడేగా బండి నుంచి అదేదాన్ని వస్తున్నాను. రామాలయం దగ్గర పంతులు లేవు, పాకలు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు కాదు బాబు, ఊరేగింపు రాత్రికి. ఈ డబ్బు తీసుకుని మిఠాయి కొనుక్కో. ఒరే నాయన, సగంలో వచ్చావు కదా. పర్వాలేదులేండి. ఏంటమ్మా పర్వాలేదంట? అది కాదు బాబు, సగం నిద్ర పాడు చేసావు అంటున్నారు. ఓహో అదా. ఆ తర్వాత ఆ దొంగను పట్టుకుని పోలీసులు జైల్లో పెట్టారు. నువ్వు ఎప్పుడన్నా జైలు చూసావా? జైలా? అబ్బే నాకేం తెలుసు, నేను ఎప్పుడు చూశాను? ఆ తర్వాత కజ్జబ్ బాబు. బాబు వాడు కొడుకు పెళ్ళం తిండి తిప్పలు లేకుండా నానా అవసరం పడేవారు. పైకి ఇరుగు పొరుగు వాళ్ళు దొంగడు పెళ్ళం దొంగడు పెళ్ళం మహా నువ్వు మూసేవారు. వాడు కొడుకుంటే దద్దమ్మ, నేనే అయితేనా ఆ దొంగను తుపాయి పెట్టి పేర్చేసేవాడు. కథ ఎలా ఉంది? పళ్ళమ్మ మాస్టర్ చెప్పారు. మీ అమ్మ చెప్పరా? రా బాబు నిద్రపోదు గాని. ఈ రాత్రి దేవుడు ఏం చూడద్దమ్మా. ఊరేగింపు వచ్చేటప్పటికి అర్ధరాత్రి అవుతుంది. ఎంత రాత్రి అయినా సరే నేను మేలుకునే ఉంటా. అలా మేల్కుంటే నీ ఆరోగ్యం పాడవుతుంది బాబు. అవునవును. నువ్వు నిద్రపో, ఊరేగింపు రాగానే నేను లేపుతాగా? చాలే, నువ్వు పగలే నిద్రపోయాడువి. నీ నమ్మితే ఈ రాత్రి దేవుని చూసినట్టే. ఇంకా వేళ కాలేదుగా, కాసేపు పుట్టు మీద ఉండి బాబు. నేను ఇప్పుడే వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను. సరేనమ్మా. దుర్లభమురా అరే సహజన్మ సహకార లక్ష్మి ఎక్కడరా ఈ జన్మలో దుర్లభమురా. అమ్మా మాత అన్నపూర్ణేశ్వరి భవతి భిక్షాం దేహి భక్త. అమ్మా మరెవ్వరు నువ్వు స్త్రీరత్నములు ఈ ఇంట్లో లేరా? బకబక్ లేరు బకబక్.
అమ్మ ఎక్కడికి వెళ్ళిందో తెలుసునా బకబక్? అమ్మ నీళ్ళకెళ్ళింది బకబక్. ఓహో, అట్లయితే వచ్చే వరకు మేము ఇక్కడే కూర్చునేదము బకబక్. బాబు ఈ అర్ధనా తీసుకుని ఇడ్లీ కూడా ఇప్పించండి బాబు. నమస్కారం. నాకు ఒక ఇడ్లీ వడా బిడ్డ. డబ్బు బిడ్డ. ధర్మం. ఏమిటా ధర్మం? కాళ్ళేవా కళ్ళేవా? కానీ సాధువులం. దొంగ సాధు. అవును నాయన, వేషం మాత్రమే మోసం, లక్ష్యం గొప్పది. ఏమిటా లక్ష్యం? నేను ఒక స్త్రీరత్నాన్ని చూడాలని ఊరు ఊడా వాడవాడా గాలించాను నాయన, ఎక్కడా కనిపించలేదు. మీ అమ్మగారిని చూడాలని ఆశ కలిగింది నాయన. అమ్మాయి గారు, ఈ వయస్సులో సుగుణ లాంటి చక్కటి అమ్మాయి మీకు భార్య కావడం మీ పూర్వజన్మ సుకృతం అంటే నమ్మండి. అందుకనే కదయ్యా నువ్వు అడిగినంత డబ్బు ఇవ్వడానికి ఒప్పుకున్నాను. ఒప్పుకున్నారు అంతే, కానీ సొమ్ము మాత్రం ఏది? చూసారా? చూశాను చూశాను. బాగుంది. బాగుందా? మరేది, ఇప్పటికైనా దానికే తీసుకో పాపయ్య. ముహూర్త నిశ్చయానికి పురోహితుణ్ణి పంపిస్తాను. మీరు కొంచెం భోజనం అది చేసి. అలాగే. అన్నట్టు మర్చాను, పెళ్లి కాకముందు అత్త రెండు దగ్గర భోజనం చేయకూడదు. సరే వస్తాను. చలో. ఇదే అన్యాయం అండి. తల్లి పోయి దిక్కు లేక మన ఇంట్లో తలదాచుకుంటే తీసుకెళ్లి ముసలాడికి కట్టబెడతారా? పాప ఎలా ఏడుస్తుందో చూడండి. ఏడుస్తుందా? ఎందుకు? ముసలాడు కాకపోతే జైల్లో ఉన్న శంకరం గారు వస్తాడా? వస్తే మాత్రం 5,000 రూపాయలు డబ్బు ఇస్తాడా? ఎవరు వస్తున్నారు? మీరు లోపల పడి దయచేయండి దయచేయండి. ఈ గారు, వీరు బ్రహ్మాండమైన ముసళ్ళ మడుగు జమీందారు వారైన శ్రీ 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 రాజా వెంకట సుబ్రహ్మణ్య సుందర సుకుమార్. చాలు చాలు, నేను అప్పుడే అనుకున్నా. దయచేయండి రండి. మీరు అప్పులు పెడుతున్నానని విన్నాను. వినే ఉంటారు వినే ఉంటారు. ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ మనం అంటే చాలా నమ్మకం. అంచేతే వాళ్ళు నగానట్రా ఇక్కడ పెట్టి కావలసిన రొక్కం పట్టుకెళ్తూ ఉంటారు. చూడండి, ఈ 3 ఇనప్పెట్టెలు నగానట్రతో నింపి పారేశాను. దొరా ఇట్రా. కానీ నగానట్రా మీద తప్ప భూమి పుట్రా మీద చస్తే అప్పిచ్చే పద్ధతి మంది కాదు. సరే, మన ఎస్టేట్ మీ దగ్గర తనఖా పెట్టి డబ్బు తీసుకుందాం వచ్చామే. సరే పర్వాలేదు, వస్తాం. అదేమిటండి, డబ్బు కోసం వచ్చి వెళ్ళిపోతారు? ముందు మనకి నగలు కావాలిగా. అవునవును, నగలు కావాలిగా, మళ్ళీ వస్తాం. పొరంబోకు సరుకు, సూటు బూటు హ్యాటు చేతి కర్ర, చూపి చూస్తే తొర్ర. భాగ్యలక్ష్మి, అరే ఇక్కడికి ఎలా వచ్చాయి? ఓం ముత్యాల లక్ష్మి, ఓం రత్నాల లక్ష్మి, ఓం బంగారు లక్ష్మి, ఓం 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 స్వాహ. ఏమిటండి, ఏం జరిగింది? ఓం స్వాహ. పెట్టలని తెరచున్నాయండి. నగలే కనిపించలేమండి. ఓం స్వాహ. ఏం జరిగిందో చెప్పండి. ఓం స్వాహ. దొంగలు పట్టుకుపోయారా? ఓం స్వాహ. పోతే పోయేయండి. లేవండి. ఓం స్వాహ. లేవండి. ఓం స్వాహ. ఎడి దొంగ ఎక్కడా కనపడే? చడి చప్పుడు లేదు. చూడండి మాట్లాడకుండా ముద్దలు ఎట్టా కూర్చున్నాడు.
ఓం స్వాహ. ఇదిగో పాపయ్య, సుగుణమని నగల్ని ఎక్కడ దాచావో చెప్పు, లేకపోతే నీ బుర్ర రామకీర్తన పాడిస్తాం. ఓం స్వాహ. ఓం స్వాహ. పాపయ్య, నాకు పెళ్లి వద్దు, నీ పిల్ల వద్దు, నా డబ్బు నాకు ఇచ్చేయి, అంతే చాలు. ఓం స్వాహ. బాబు, నా భార్యకున్నదా ఒక్క నాకే, దయచేసి చెప్పించండి. ఓం స్వాహ. ఓం స్వాహ. ఏంటి నువ్వు అందరికి ఓం స్వాహ చెప్తున్నావు? ఇదిగో పాపయ్య, నువ్వు న్యాయంగా ఎవరి నగలు వాళ్ళకి ఇస్తావా, లేకపోతే పోలీసులు కూడా చెప్తావా? ఓం స్వాహ. వారిని ఏం బాధ పెట్టుకుంది, రాత్రి దొంగలు పడ్డప్పటి నుంచి వారికి మర్చిపోయింది, రెండు రోజులు ఆగండి బాబు. సరేనమ్మా, నీ ముఖం చూసి ఇవాళకి వదిలిపెడుతున్నా. ఓం స్వాహ. పాపయ్య, నా 5000 మాట మర్చి. వర్షం వస్తుందేమో, రేపు వెళ్ళొచ్చు రండి. ఏ వర్షంలో తడిస్తే ముఖం మర్చిపోతానా? నువ్వు అలా కష్టపడి పనిచేస్తుంటే ఎంతకాలమని ఇంట్లో కూర్చుంటాను లక్ష్మి. పర్వాలేదు, ఇప్పుడే వెళ్ళొస్తా. అప్పుడా వీరయోగుడు దిక్కున లేచి దొంగవాణి బిడ్డగా పుట్టడం కన్నా చనిపోవటే మేలు అని బిగ్గరగా అరిచెను. అరే ఎప్పుడొచ్చావు? నీకోసం అమ్మ అన్నం తినకుండా ఎదురు చూస్తుంది. ఏం చేయను, చాలా చోట్ల తిరిగా ఎక్కడా పని దొరకలేదు. పని దొరకలేదని విచారిస్తావంటే ధైర్యంగా ఉండాలి. ఇవాళ కాకపోతే రేపు దొరుకుతుంది. ఎక్కడికి వెళ్ళారండి ఇంతసేపు? పాపం పని కోసం ఊరంతా తిరిగాడు, ఎక్కడా దొరకలేదు. త్వరగా అన్నం పెట్టమ్మా. రండి. దొంగవాణి బిడ్డగా పుట్టడం కన్నా చనిపోవటం ఏ మేలు అని బిగ్గరగా అరిచెను. ఇది ఇది నాది. ఆ రోజు నువ్వే దొంగతనం చేసావు, మా ఇంట్లో ఉండకు, నువ్వు దొంగవి. గోపి, ఏమిటది? కాదమ్మా, వీడు దొంగ, నా బూర దొంగలించాడు. తప్పు నాయన, ఆయన అలా అనకు. నీకెళ్ళి చూసుకోమ్మా, నిజం చెప్పు, నువ్వు ఈ బూర దొంగలించావా లేదా? చూడమ్మా చెప్పట్లేదు, వీడు పచ్చి దొంగ, వీడు మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఎందుకు అలా తొందరపడ్డావు? ఏంటి, ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేకపోతే. ఆ మాట బాబుని కాదు లక్ష్మి, నన్ను అనాలి. జైలు నుంచి వస్తూ బాబుకి ఏదన్నా బహుమతి ఇవ్వాలని తెలియక బాబు దగ్గరే ఆ వస్తువు కాచేశాను. అందుకే నిజం చెప్పలేకపోయాను లక్ష్మి. లక్ష్మి, ఇంకెప్పుడు అలాంటి పని చెయ్యను. పద లక్ష్మి, బాబును పోతా పద. అయ్యో, ఒళ్ళు వేడిగా ఉంది. హఠాత్తుగా పుట్టావు, నడుచుకున్నాడేమో, డాక్టర్ని తీసుకొస్తానుండు. ఎలా ఉంది డాక్టర్ గారు? జ్వరం చాలా ఎక్కువగా ఉంది, తొందరగా ఈ మందులు తెప్పించి వాడండి. వీటి ఖరీదు ఎంత ఉంటుందో? మొత్తం 30 రూపాయలు ఉండొచ్చు. వస్తాను. 30 రూపాయలు ఎక్కడి నుండి తెస్తాం? లక్ష్మి, నేను ఇప్పుడే వస్తాను. వద్దు, నేను ఎక్కడికైనా వెళ్ళి అప్పు తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. అమ్మా, అమ్మా. మీ అమ్మ ఇప్పుడే వస్తుంది బాబు, పడుకో. ఎవరు? నేనే బాబు. నువ్వా? పో పో బాబు, పో పో. అమ్మా, 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 డబ్బు తెచ్చావా లక్ష్మి? లక్ష్మి, అమ్మా, లక్ష్మి, లక్ష్మి, నాకు తెలుసు ఎవరిస్తారప్పు, నీకేముందని ఇస్తారు. ఇది వరకు తెచ్చిన అప్పులే తీర్చలేకపోయావు,
లక్ష్మి లక్ష్మి, బాబు కావాల్సింది మందులు కాదు, ఒక్క నిమిషంలో తెస్తాను, ఒక్క నిమిషంలో. ఇన్ని కష్టాలకు కారణం ఎలా పని మళ్ళీ చేయబోతున్నారా? నన్ను అడ్డు పెట్టు, ఇప్పుడు మనకు కావాల్సింది డబ్బు. డబ్బు నా మీద ఒట్టు, మీరు వెళ్ళొద్దు. ఏ అమ్మనైనా కళ్ళ వెళ్ళినప్పుడు ఎలాగైనా డబ్బు తీసుకొస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, బాబును చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. లక్ష్మి, ఇస్తారు వాళ్ళు, తెస్తుంది డబ్బు. ఇంతకు ముందు ఎన్నోసార్లు అనవసరంగా దొంగతనం చేశాను, ఇప్పుడు నా బిడ్డను కాపాడుకోవటానికి ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయకూడదు? వెళ్ళు వెళ్ళు, నీ బిడ్డను రక్షించుకో. వెళ్ళు వెళ్ళు. అక్కుందండి? లేదమ్మా, ఇప్పుడే వెళ్ళింది. అమ్మా శారద, నువ్వు కాస్త గోపిని చూస్తా ఉండు, నేను మందులు తీసుకొస్తాను. అలాగే. అమ్మా, మందులు తీసుకొస్తానని ఇప్పుడే వెళ్ళారట? వెళ్ళారా, మళ్ళీ వెళ్ళారా? నువ్వు ఇక్కడే ఉండమ్మా, నేను ఇప్పుడే వస్తాను. వీడే దొంగ, ఈ పరిస్థితి నాదే. అయితే తీసుకోండి బాబు. స్టేషన్కే ఇది 2000 రూపాయల పర్సు, నీ వల్ల నాకు దొరికింది. ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకున్నా. అబ్బే వద్దండి. పర్వాలేదు, తీసుకో బాబు. వద్దండి, తీసుకో బాబు. అలాగేనండి, ఈ సమయంలో మీరు చేసిన సాయం మర్చిపోలేను. సరే గాని నువ్వేం పని చేస్తావు? పని నాకెవరు ఇస్తారు బాబు? భార్య బిడ్డల్ని పోషించుకోలేక నానా అవస్థలు పడుతున్నాను. నీ అంత మంచివాడికి పనే దొరకలేదా? రేపు లక్ష్మీ బ్యాంక్ దగ్గరకు రా, తప్పకుండా పని ఇప్పిస్తాను. పని? చాలా సంతోషం. నమస్కారం అండి. మంచిది నాయన. నమస్కారం. స్వామి, నా బిడ్డకు ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రి. లక్ష్మి లక్ష్మి, లక్ష్మి ఎలా చూస్తున్నావు? ఇవన్నీ ఎక్కడివి? ఏమీ లేదు లక్ష్మి, ఒక దొంగ పర్సు కొట్టేసి 100 రూపాయలు ఇచ్చారు. ఆయన పెద్ద వ్యాపారట, రేపు రమ్మన్నాడు, నౌకరీ కూడా ఇస్తాన్నాడు. ఇదివరలో ఒకసారి ఇలాగే చెప్పారు, ఇంకా మీ మనసు మారలేదు. ఇది దొంగ సొమ్ము, నా బిడ్డ ఏమైపోయినా సరే మందులు మాకులు ఏమవుతు తీసుకోండి. లక్ష్మి, ఇది దొంగ సొమ్ము కాదు లక్ష్మి, నేను చెప్పింది నిజం, నా మాట నమ్ము. నీ చేతిలో చేయి వేసి చెప్తున్నాను. ఈ చేతి నా నేను నమ్మను. చేయరాని పనులన్నీ చేసి చివరకు కన్న కొడుకు చేతిలో ఆట వస్తువును కూడా కాజేసిన ఈ చేతిని ఇంకా నేను నమ్మను. నా ప్రాణం ఉన్నంత వరకు ఈ చేతికి చెడ్డల వాట్లు పో, ఇక నా జీవితం ఇలా సర్వనాశనం. లక్ష్మి, నా మాట నమ్ము లక్ష్మి, ఇంతకాలం ఈ చేయి చెప్పినట్టల్లా చేశాను, ఇక ముందు దీని ఆటలు సాకు. నేను నమ్మను లక్ష్మి, నేను నమ్మను. నీకు నమ్మకం కలిగిస్తాను, నీకు నమ్మకం కలిగిస్తాను. చెయ్యిని కాబట్టి కాల్చింది, చేతిలో ఉన్న చెప్పలు బట్టి. అమ్మయ్యో, ఎంత పని జరిగింది, మిమ్మల్ని అనుమానించినందుకు క్షమించండి. లక్ష్మి లక్ష్మి, పర్వాలేదు లక్ష్మి, ఇప్పటికైనా నా మీద నీకు నమ్మకం కుదిరింది, అంతే చాలు లక్ష్మి. మీరు నిజంగా మారారు, నేను ఎంతో అదృష్టవంతురాలి లక్ష్మి. అమ్మా, బాబు పిలుస్తున్నాడు.
ఇక నీకు జ్వరం నయమవుతుంది. అయ్యో మందులు తెచ్చాను. ఇవి ఎక్కడివి? నువ్వు తెచ్చావా? ఇవి దొంగతనం చేసి తెచ్చుంటాడు వీడు దొంగ. నాకు వద్దు. కాలిపోతుంది. తొందరగా డాక్టర్ గారిని తీసుకుపోదాం. లక్ష్మి, లక్ష్మి ఊరుకో లక్ష్మి, బాబు తప్పకుండా వస్తాడు. ఇదిగో ఇదిగో నేను పనిలో నుంచి వచ్చేటప్పుడు బాబు ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను లక్ష్మి, తప్పకుండా వెతికి తీసుకొస్తాను. ఎక్కడ ఉంది బాబు చెప్పు, మీ ఇంటికి తీసుకెళ్తాను. మా ఇంటిగా, మా నాన్న దొంగ, నే రాను. మా నాన్న దొంగ, నే రాను. మా నాన్న దొంగ. వద్దులే బాబు, ఊరుకో, ఇక్కడే ఉంది. నీకు ఏం భయం లేదు, ఇక్కడే ఉంది. వెళ్ళొద్దులే బాబు, వెళ్ళొద్దు బాబు, ఇక్కడే ఉండు బాబు, ఇక్కడే ఉంది. నీకు ఏం భయం లేదు, ఇక్కడే ఉండు బాబు, ఊరుకో బాబు, ఊరుకో బాబు. దొంగడికి నౌకరిచ్చారా? వాడి సంగతి మీకేమన్నా తెలుసా? వాడు పెద్ద కేడి, మిమ్మల్ని మీ బ్యాంకును అమాంతంగా మింగేస్తాడు. వెంటనే డిస్మిస్ చేయండి. జీవితంలో ఒక్కసారి పొరపాటు చేస్తే మళ్ళీ అలాగే చేస్తాడనే మీ నమ్మకం? ఆ రఘు, రఘు అయ్యా, ఈ 10,000 తీసుకెళ్ళి రామారావు గారికి ఇచ్చేయి. సరేనండి. నైట్ వాచ్ మీద సెలవు పెట్టాడు, 4 రోజులు నువ్వు ఆ పని కూడా చూస్తూ ఉండు. అలాగేనండి. అవసరంతా వచ్చాను, 5,000 రూపాయలు కావాలి. వేషం మారినట్టుందే. వేషమే కాదు, మనిషిని కూడా మారిపోయారు. మన బ్లేడు పర్సు కొట్టి పారిపోతుంటే పర్సు లాక్కొని పోలీసులకు అప్పచెప్పింది కాకుండా కోర్టులో సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడుతున్నావుగా. రేపు వాడు నీ మాట మీద విడుదల కావాలి. జాగ్రత్త. నేను చచ్చిన అబద్ధమాడను. ఆడవు, నేనెవరినో తెలుసుగా? తెలుసు, బాగా తెలుసు. దొంగలకు పెద్దమని కూడా తెలుసు. అలా మంచివారు, వారికి నేను ద్రోహం చేయను, వారికి నేను ద్రోహం చేయను. దయచేయి.
ఇల్లెవరిది? ఇంట్లో వాళ్ళంతా ఏం పని చేస్తారు? అవన్నీ అడగకూడదు బాబు. అడిగితే ఈ ఇల్లు ఇంత బాగుందే, కష్టపడే కట్టించారా అని. అప్పయ్యా బట్టలు తీసుకొచ్చావా? తెచ్చానమ్మా. ఎవరి అబ్బాయి? నా మనవడమ్మా. నీ పేరేం బాబు? గోపి. నిన్ను పెంచుకుంటా నా దగ్గర ఉంటావా? ఉండను. ఎవరు కష్టపడి సంపాదిస్తారో వాళ్ళ దగ్గర ఉంటాను. చాలా గట్టి అబ్బాయి. బట్టలు చూసుకోండి అమ్మగారు. సరే. ఇంకొక చీర అలాపయ్యా. ఇంట్లో ఇంకేం చీరలు లేవు అమ్మగారు. లేకపోతే ఉంటే చాలా ఉన్నాయిగా. నువ్వు ఊరుకోరా బాబు, ఆరు చీరలు లేవు అంటున్నాను. అమ్మా మీ చీర ఎలాంటిది? కంచి పట్టు చీర, పెద్ద జరిబాడు ఉంటుంది. అదే అదే మా ఇంట్లో ఉంది, తాత అబద్ధం ఆడుతున్నాడు. ఆడి మాటలు నమ్మకండి. మొన్న సాకిరేవలో బట్టలు ఉతుకుతూ ఉంటే ఏట్లో కొట్టుకుపోయింది అమ్మగారు. తాత నువ్వు కూడా దొంగ మాటలు ఆడుతున్నావు. నోరు చేసా, రేపు వస్తానులేండి బట్టలకు అమ్మగారు. సరే రాసా. Oh, my God.
పండినంత వరకు నీ పాపం పండింది. ఇదిగో ఎందుకు ఆ ఎల్లాలని అట్ట బాధ పెడతావు? ఆ చెల్ల పెంకులు చింపిరి కాగితాలు ఆ పెట్టే నూతిలో పడేసి ఇంటికి రాపోదాం. ఏమన్నా కరెన్సీ నోట్లు, బంగారు ప్లేట్లు, డబ్బు, వజ్రాలు, ముత్యాలు. నా తలకాయ. నీ తలకాయ స్వాహ, నా తలకాయ స్వాహ, ఓం స్వాహ. బాగా పిచ్చి తలకెక్కింది. గుంటూరు, బెదవాడ, రాజమండ్రి పంపించా సార్. ఐజీ రేపు క్యాంప్ వస్తున్నాడు, జాగ్రత్త. రేపే సార్ పట్టుకో. ఏంటా పెట్టలో? డబ్బు, నగలు, సొమ్ములు, గారం. బాబు, తాత దొంగేనా? దొంగ మన దగ్గర దాచుకుని అమ్మగారు ఏట్లో కొట్టుకుందంటాడే. మర్చిపోయారా చెప్పుంటాడు బాబు. మర్చిపోయారా అబద్ధాలు ఆడతారా? ఇప్పుడే తీసుకెళ్ళి ఇచ్చారు అమ్మగారు తోటి. బాబు బాబు, మాస్టర్ తుక్కు తుక్కుగా బాధ్యం ప్రాణాలను అయిన వదులుతానంట కానీ వాడు పిచ్చని చెప్పడంట. సరే వాడు పని ఎందుకు పద. ఇంకా నీ తలపిక్క వదలలేదా? రఘు, అనవసరంగా చస్తావు, నా మాట విను. ఇప్పటికైనా చెప్పు, ఆ పెట్టి ఇక్కడ దాచిపో. నిజం చెప్పాలా? అబద్ధాలతో జీవితం గడుపుకునే నీకు ఈయన చూసుకుని మహాపాపిది. నీకు నిజం చెప్పాలా? దొంగ సొమ్ము చేదారిపోయినందుకే ఇంత బాధపడుతున్నావే? ఇక సొమ్ము పోగొట్టుకున్న వాళ్ళు ఎంత ఏడుస్తారో కొంచెమైనా ఆలోచించావా? అబ్బో, గొప్ప వేదాంతి అయిపోతున్నావే. అరే చౌట, నాకు కావాల్సింది నీ ఉపన్యాసం కాదు, నిజం చెప్పడం. నిజం చెప్పటం అది మాత్రం జరగదని మరొకసారి గట్టిగా చెప్తున్నాను. ఇక్కడి నుంచి బ్రతికి బయటపడగలిగితే ఆ పెట్టి మా యజమానికి అప్పగిస్తాను, లేదా ప్రాణమైన విడుస్తాను, అంతే. అయితే దీనికి మార్పు లేదంటావు? ఒరే తెలివి తక్కువ దద్దమ్మా, అందులో నీకు పెద్ద ఆట ఇస్తా, పెట్టి ఇక్కడ దాచో చెప్పు. చెబుతున్నా. సాటి మానవుల కష్టార్జితాన్ని కాజేసి వాళ్ళ బాధ్యతను సంతోషంగా భావించే మీ పాత స్నేహితుడు ఏడి ఆ రఘు లేడు. వాడెప్పుడో చచ్చిపోయాడు, మరి నువ్వెవడోరా? ఈ రఘు అలాంటి వాడు కాడు, దొంగతనాలకు దూరంగా ఉంటాడు, ఇతరుల సొత్తుని విశుద్ధులింగా చూస్తాడు, మీలాంటి పరమ నీచుల్ని అసగించుకుంటాడు. మరి 2 గంటలు టైం ఇస్తున్నాను, ఆలోచించుకుని నీ గుర్ర ఆర్డర్లో పెట్టుకో, లేదా దిక్కుమాలిన చదువుతాం. మీరు చెప్పేదంత అవద్దు. ఆ నీ జన్మలో దొంగతనం చేయరు. మేము సుఖంగా బ్రతకడం మీకు ఇష్టం లేదు. పండి పండి పండి, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. Thank you.
ఇది నిజమా? మళ్ళీ దొంగతనం చేశారా? మీరు పూర్తిగా మారారని నమ్మానే. నా జన్మలో మిమ్మల్ని మంచి వారినిగా చూడలేనా? వచ్చావా బాబు? బాబు మీ అమ్మ నుదులు ఎక్కడికి వెళ్ళావు బాబు? ఎక్కడికి వెళ్ళావు? రామ్మా త్వరగా రామ్మా, నాన్న దొంగలు కొడుతున్నారమ్మా, నాన్న మంచివాడమ్మా, రామ్మా. దొంగలు కొడుతున్నారా? పద బాబు. ఇంకా మారకుండా ఉంటానా? మారతనే కాదు, నా జీవితంలో ఇక ఎప్పుడు చెడ్డ పనులు చేయను. మంచి కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. దొంగతనాలు చేయకుండా ఉండటమే కాదు, దొంగతనాలు చేసే వాళ్ళని కూడా ఇక చూసి సహించను. అరే మొద్దు, ఇలా కొడుతూ ఉంటే ఏమైపోతావో తెలుసా? శరీరం చిక్కిపోతుంది, రక్తం వరదలైపోతుంది, ఆకలి చచ్చిపోతాను. ఏమిటో నీ మొండి పట్టుదల? నా పట్టుదలకు కారణం లేకపోలేదు, కారణం లేకపోలేదు. నా కాని పనుల వల్ల నా ప్రాణ సమానురాలైన లక్ష్మి కార్చిన వేడి కన్నీరు నా దొంగతనాన్ని పూర్తిగా కడిగివేసింది. కడిగివేసి ఆనాడు కళ్ళుండి కూడా అంతుణ్ణయ్యాను, ఈనాడు ఆమె నాకు వెలుగు చూపింది. మళ్ళీ ఆ చీకటి దారి తొక్కను, తొక్కను. అయితే చావడానికి సిద్ధంగా ఉన్నావు అన్నమాట? ముమ్మాటికి. కానీ నాదొక్క కోరిక, నన్ను మంచివాణ్ణిగా మార్చాలని. నా లక్ష్మి ఎంతో ఆరాటపడింది, ఆమె సంకల్పం ఈనాటికి నెరవేరిందని ఆమెతో చెప్పండి, ఆమెతో చెప్పండి. నేను దొంగదని తెలిసి నా చిట్టి తండ్రి కోపి నాతో చెప్పకుండా ఎక్కడికో పారిపోయాడు. మీకు కనిపిస్తే మీ నాన్న ధర్మం కోసం, న్యాయం కోసం చచ్చిపోయాడని చెప్పండి, చచ్చిపోయాడని చెప్పండి. నాన్న విన్నావా బాబు? లక్ష్మి గోపి. నాన్న ఏమండి? లక్ష్మి గోపి. లక్ష్మి గోపి. గోపి గోపి గోపి. లక్ష్మి ఇక్కడికి ఎందుకు వచ్చారు? లక్ష్మి ఇన్నర కోపంలోకి ఎందుకు వచ్చారు? లక్ష్మి బాబు, బాబు నీ నోటి వెంట నా అన్న అని ఎన్నాళ్ళకి విన్నాను బాబు, ఎన్నాళ్ళకి విన్నాను. ఏది ఏది ఇంకొకసారి నా అన్న అని బాబు అని 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 గోపి గోపి గోపి. మంచి సమయానికి వచ్చారు, వీడి చావు కళ్ళారా చూడడానికి. అయ్యా నీకు ఏ నమస్కారాలు పెడతాను, దీన్ని కొట్టద్దు బాబు. లక్ష్మి అయితే పెట్టి ఎక్కడ దాచిపెట్టాడో చెప్పను. నా కంఠంలో ప్రాణాలుగా అమ్మా చెప్పని చెప్పను. చెప్పమనా? చేతగాని చెబుతున్నావా? ఆడదాన్ని చేయించుకో, మగతాడి తినా. చేత అయితే నా కట్లు విప్పండి, మీ ఉండిని తీరుస్తాను. తీరుస్తావా? మీరు మనుషుల పశువుల, మీకు హృదయం లేదు. ఒకప్పుడు మీ అందరితో చేరి భార్య బిడ్డల్ని కూడా విడిచి మీకోసం ఎన్నో పాపాలు చేసినందుకు ఇదేనా మీరు చూపే కృతజ్ఞత? ఈనాడు నీతిగా న్యాయంగా పారుడుగా బ్రతుకుతున్నారనే కానీ మీ అందరికీ కడుపుమంట. పర్ల సొమ్ము కాసించి ఎంతగానో మీరు ఇలా బ్రతుకుతారు, ఇంకా ఎంతమంది నడిపిస్తారు, ఎన్ని కుప్పలు నాశనం చేస్తారు? ఇంతసేపు మంచితనంగా చెప్పాను, ఏమి లాభం లేదు. ఇకనైనా నిజం చెప్తే సరే, లేకపోతే నీ కొడుకు ప్రాణాలు తీస్తాను. టైం లేదు చెప్పు. ఎంతో టైం లేదు రఘు, నిజం చెప్పు లేదా కాదు. నేను చెప్పినా సరే నువ్వు చెప్పొద్దు, చెప్పొద్దు. బాబు ఎందుకమ్మా అలా ఏడుస్తావు? ధర్మం కోసం ప్రాణం విడిచినా పర్వాలేదు, నువ్వేగా చెప్పావు. బాబు నోర్మై రఘు చెప్తావా లేదా? చెప్తావా?
నా నగలన్నీ కాజేశాడు. నాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది సార్. సార్ వీడే సార్. లక్ష్మి అమ్మాయ రఘు బావా రఘు బావా ఒరే నాయన నీకు ఎంతో అన్యాయం చేశాను. అయిపోయిందిగా బావా క్షమించండి. అయిపోయింది. ఎవరు శంకరావు మన పాపే బావా. ఇదేడు బావా ఎలాగైపోయావు. నీకు అన్యాయం చేశాను. లక్ష్మి మీ వదిన సుగుణ సుగుణ ఏడు బావా ఇలా ఏడుపుని చూడగా చెప్తాను రా. ఇప్పుడు ఎందుకు లే బావా. నాయండి దొరికారు దొంగ ముడాడు. మంచి పని జరిగింది. మంత్రులు కానివయ్యా మంత్రం పెళ్లి కొడుకు ఎందుకు వచ్చిందా? పెళ్లి కొడుకు వచ్చిందా? అదే పద్మాస్ మళ్ళీ ఇక్కడికి వచ్చావా? పొళ్ళు వాళ్ళకోతాను. అరే మంచి పలుకు పలుకు పొలికత్తా ప్రాణం ఇస్తాను మళ్ళా. అరే సుగుణ ఏ క్యా హే సుగుణకి పెళ్లి చేసుకోవాలి వచ్చిందా? వీడెవడో పిచ్చివాడు పసిదాన్ని ఏదో మాయం చేయాలని వచ్చాడు. పోలీసులు పిలుస్తాను. పోలీసులు రాక ఎంత పిల్ల చేస్తా ఇంకా పోలేదు రా. మనం అంతా ఇలా మంచిగా మారడానికి కారణం చెల్లెలు లక్ష్మీ సంకల్పం. కానివ్వండి టైం అయిపోతుంది ముహూర్తానికి. పంతులు గారు మీరు కానివ్వండి. పని మీద పని మీద రండి బావ. పంతులు గారు కానివ్వండి. కండే భక్తన శరద శరణం నీతమాయు ధాన్యం పదుమవుతలం ధన సంవత్సరం నీతమాయు సాంగ్రహణ్యేష్టాజగదేమాం జనదాకుంతం గ్రంథానిది బాలదారత్రేసనా భవతి బాలదారా సంవత్సర సంవత్సర భేదావృందే మంజీ భవతి ఓ